but wanna step into the party and jive. Watch him make it, break it down, the music will just ooze. What you wanna do, baby? It's on you, baby. Trying to walk around, man, who the hell are you? Gundellona, gundellona, ganta mogele. Kallam munde, rangullokam kadilenule. Swargam ante, idenantu telisenule. Ninna munna leni sneham kudirenule. Phone lo gunte, neru gachenule. Hi antu. ఏమిటంటూ మాటల్లే కలిగే నిన్నొచ్చిన పేషెంట్. ఏ హాయ్ అరుణ్. హాయ్. నువ్వు మళ్ళీ బండి మార్చేసావా? 3991 వెరీ నైస్ నంబర్. హే, యూఆర్ బిట్ లేట్. B24లో ఉన్న పేషెంట్కి ఇంటర్నల్ కవరేజ్ ఉంది. బీపీ పల్స్ మానిటర్ చేశాను. సౌజన్య సిస్టర్ చూస్తోంది, నువ్వు కూడా చూసుకో. యా ష్యూర్. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఓకే, బాయ్, టేక్ కేర్, బాయ్. నిసాన్ డాక్టర్, ఈ కార్ చాలా బాగుంటుంది కదా? ఊరికే షో చేస్తున్నాడు. ఎవరెవరో డాక్టర్ అయ్యి డిగ్నిటీని నాశనం చేస్తున్నారు. అతన్ని చూస్తే డాక్టర్ అని ఎవరన్నా అంటారా? అతని గురించి మీకెందుకండి? ఆ కోటు, ఇదిగో ఇలా టై కట్టుకున్నారు. మిమ్మల్ని చూసి ఎవరైనా డాక్టర్ అనుకుంటారా చెప్పండి?
లుక్లో మాత్రమే కాదు, డ్రెస్లో కూడా అతను డాక్టర్లా కనపడటం లేదు. వీళ్ళు న్యూ జనరేషన్ అండి, వీళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ గురించి వదిలేయండి. అవునవును, తనకి నీ సపోర్ట్ ఉంది కనుకనే అతను సిటీ మొత్తం తిరుగుతున్నాడు. హాయ్ డాక్టర్. హాయ్. ఆగండి ఆగండి ఆగండి. ఓ గాడ్. ఆపొచ్చు కదా. సారీ డాక్టర్, ఐఎమ్ లిటిల్ లేట్. ఆర్ యు ఓకే? ఓకే. విచ్ ఫ్లోర్? 6. నువ్వు కొత్తగా వచ్చావా? ఎస్ డాక్టర్. ఏ డిపార్ట్మెంట్? ఆంకాలజీ డిపార్ట్మెంట్. ఓ, నేను కూడా ఆంకాలజీ డిపార్ట్మెంటే. ఓ, ఆర్ యు ఫ్రమ్ ఇండియా? యా. నువ్వు? హైదరాబాద్. అక్కడి నుంచే వచ్చాను. ఓ నైస్. డాక్టర్, మీకు ఇంగ్లీష్ తెలుసా? అవును, నాకు చాలా బాగా తెలుసు. ఏమైంది? ఈ ఇంగ్లీషు నాకు కొంచెం తెలీదు, డ్యూటీ టైంలో మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? యా ష్యూర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు మిస్టర్ జార్జ్? ఐ యామ్ ఫైన్ విత్ మై ఓన్ వైన్ ఇన్ మై హ్యాండ్. ఓ నో, యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ రైట్. వెల్ యు నో డాక్, ఐ వాస్ రన్నింగ్ అరౌండ్ ఆల్ మై లైఫ్ టు బిల్డ్ ఎన్ ఎంపైర్ అండ్ ఐ డిడ్ ఇట్. Doctor, well, you know, Doc, company is one of the largest in the Middle East. Mm-hmm. But in the end, this is my final asset. Come on, George, keep up the fire. كيف صحتك اليوم؟ الحمد لله. شو أخبارك؟ والله بالليل واجد وجعني. ايه ما تلاقوا لا تقلق. ان شاء الله معكم تليدو. ان شاء الله. شكرا. شكرا. Are you new here? Yes, madam. Listen, in the coming week you'll be assigned to in general surgery and post-operative care unit. And Dr. Arun will explain all the tasks for you. If you feel that you need any more support, you can always approach me. And good luck. Thank you, madam. Good night. Good night. Are you? ఈమె డాక్టరా లేక మామ్ బ్యాటిల్ గ్రాండ్ డాక్టరా? ఏంటి ఇంగ్లీష్? ఏమీ అర్థం కాలేదు. డోంట్ వరీ, నేను అది మీకు తెలుగులో అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను. వాళ్ళు మీ డ్యూటీ గురించి అది చెప్పారు. ఇది తెలుగు అంటారా లేక ఇంకేదైనా? మీకు ఈ లాంగ్వేజ్ ఎంత బాగా తెలుసో నాకు ఇప్పుడే అర్థమవుతుంది డాక్టర్. మీ తెలుగుని నేను టెస్ట్ చేస్తాను. ఒక విషయం అడగనా? ఏదైనా అడుగు. చీమ నోటి కన్నా చిన్నది అది ఏంటది? ఏంటి? చీమ ఉంది కదా, చీమ అంటే అంట, దాని నోటి కన్నా చిన్నది అది ఏంటది? అది ఏంటి అంటే, అది ఏమైంది డాక్టర్? యామి సిస్టర్, ఈ చీమ ఉంది కదా చీమ, దాని నోటి కంటే చిన్నది ఏంటది? ఈయనకేమైంది అసలు? అయ్యో, అరే రాజా ఇటు రారా. సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పగలను. ఏంటి సార్? ఈ చీమ నోటి కంటే చిన్నది అదేంటది? తెలీదు సార్. చెప్తానన్న సార్? తెలీదు సార్. అయ్యా, ఇది చిన్న విషయమే డాక్టర్. ఈరోజు మొత్తం ఆలోచించి రేపు చెప్తే సరిపోతుంది. వెళ్తాను. వెళ్ళొస్తాను. చీమ నోటి కంటే చిన్నది ఏంటది? రే డాక్టర్, నా లుక్ ఇప్పుడు ఎలా ఉంది? మా మామ ఊరు నుంచి వస్తున్నాడు రా, ఆయన ముందు నేను బాగా కనిపించాను కదా. చాలా బాగుంది, నువ్వు ఒక కార్పొరేట్ లుక్ లో ఉన్నావురా. అయితే ఓకే, ఆయనకి డ్రెస్ గురించి నీ అంత కూడా తెలియదులే. ఓ, ఐశ్వర్య ఇంకా నీలిమ రాయ్ ఇంకా అమేలియా నా వల్ల కావడం లేదు, బుద్ధిగా పెళ్లి చేసుకోవాల్సింది. హే, అది కుదరదురా. నీకు వరకట్నం కింద ఒక ఫ్లాట్ రాసిచ్చి, భార్య పుట్టింటికి డెలివరీకి వెళ్ళినప్పుడు, నాలాంటి జెంట్లమెన్ రూమ్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం అనడం తప్పలేదు మామా. ఎవడ తలరాత వాడిది? ఇదేంట్రా ఇదే, ఒకే డైలాగ్ని కట్ అండ్ పేస్ట్ చేస్తూ ఇంతమందిని పడేసావు. ఎవరినైనా ఫ్లాట్ చేసావా లేదు ఇంతవరకు? ఎక్కడో ఏదో జరగబోతోంది.
ఇలా చూడరా, చీమ నోటి కంటే చిన్నది, అది ఏంటది నీకు తెలుసా మావా? ఏంటది? ఇప్పుడు నువ్వు తాగేది సిగరెట్ అన్నా లేక ఇంకేమన్నా? అందమైన బామలు, తేనె మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. అయ్యో బామ, ఈ బామ ఎంత ముద్దొస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ ఎంత ముద్దొస్తున్నది. మొత్తానికి ల్యాండ్ చేసావు అన్నమాట. అంత అందమేం కాదు, మల్లెపూ అందం లాంటిది ఆ అమ్మాయి. ఒక చీమ లాంటిది, ముట్టుకుంటే కరుస్తుంది. గ్లోబల్ లెవెల్లో ఉన్న అమ్మాయిని డీల్ చేసే నీకు ఇలాంటి మల్లెపూలు డీల్ చేయడం నీకు లెక్క? తను పడేయడం కొంచెం కష్టమైన పడేరా. ఏదైతే ఆల్ ది బెస్ట్ రా, బాయ్. నువ్వు పెళ్లి చేసుకొని కష్టపడుతుంటే నేను చూసి ఆనందిస్తాను రా, ఓకేనా? బాయ్. ఏంటి మంచి కనిపించడం లేదు, ఫోన్ కూడా చేయట్లేదు, ఎలా ఉన్నావు ఏంటి? మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నావా? వెళ్ళిపోయారా? తట్టలాయ్, గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ డాక్టర్. లక్ష్మి, నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఏమైంది డాక్టర్? దుబాయ్లో మస్కిటోస్ ఉన్నాయా? మస్కిటో కాదు, చీమ. ఎక్కడ చూసినా చీమ 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 చీమ. ఓ, అదా. మీకు ఆన్సర్ దొరికిందా డాక్టర్? యాక్చువల్లీ ఇదేంటి లక్ష్మి, మీరు ఓడిపోయారు కదా? ఓడిపోయాను. చీమ నోటి కన్నా చిన్నది, అది ఏంటది? అది ఏంటది? అది తినేది. చీమ నోటి కన్నా చిన్నది, అది తినేది. అర్థమైందా? అయ్యో, ఇది చాలా బాగుంది. నువ్వు మరీ ఇలా చిన్న ప్రశ్నలు అడితే నేను ఎలా సమాధానం చెప్పను? అయితే కొంచెం పెద్ద ప్రశ్న అడగమంటారా? షూర్ లక్ష్మి. వర్షంలో గొడుగు లేకుండా ఉండేది ఏంటో ముందు ఓడిపోయి ఒప్పుకుంటాను, కానీ ఏంటది? వర్షంలో జీవించే చెట్టు. చెట్టు చెట్టు. ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. నీకోసం కొన్ని మూవీస్ కూడా తెచ్చాను, ఇవి కొనడానికి చాలా కష్టపడ్డాను. అయ్యయ్యో, ఇవన్నీ నేను ఎప్పుడో చూసేసాను డాక్టర్. ఏముందిరే, మళ్ళీ ఒకసారి చూడు. వద్దు డాక్టర్, ఒక్కో సినిమా 5-6 సార్లకు పైగా చూశాను. లక్ష్మి, ఐ లవ్ వాచ్ తెలుగు ఫిలిమ్స్. కలుసుకుందావరా, ప్రేమించుకుందావరా, ప్రేయసిరా, ఇలాంటివన్నీ. అది తెలుగులంటే నీకు తెలుసా, తెలుగు మూవీస్ ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ వెళ్ళి మనిద్దరం చూద్దాం. అలాగా? కానీ డాక్టర్, ఫ్రెండ్స్ తో పాటు సినిమాకి వెళ్తే సినిమా మీద కాన్సన్ట్రేటే చేయలేము. నేను ఒక్కదాన్ని వెళ్తాను, మీకెందుకు రిస్క్ వెళ్ళండి. హలో డాక్టర్, సురేష్ని మాట్లాడుతున్నాను. నేను వర్క్ ఫినిష్ చేసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను, క్లబ్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు కొంచెం తొందరగా రండి బ్రదర్. ఓకే ఓకే, వెల్కమ్, బాయ్. హలో, నేను డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను. తమ్ముడు అరుణ్, నేను వేణునని మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసుకోవచ్చా? ఆ వేణు అన్న, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నిన్న రూమ్లో నువ్వు ఉంటున్న బిల్డింగ్ గురించి మేమందరం మాట్లాడుకున్నాం. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నిన్ను కలవడానికి అస్సలు కుదరలేదు. నువ్వు అదే బిల్డింగ్లో ఉన్నావంటే వీళ్ళు అస్సలు నమ్మట్లేదు. అందుకని నేను నేరుగా నిన్ను కల్పిస్తానని చెప్పి వీళ్ళ నలుగురిని తీసుకొని మీ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మేమిప్పుడు నీ బిల్డింగ్ కిందనే ఉన్నాం. నువ్వు ఇప్పుడు రూమ్లోనే కదా ఉన్నావు. నువ్వు కాస్త సెక్యూరిటీ వాళ్ళకి చెప్పావనుకో, మేము లోపలికి వచ్చేస్తాం. అయ్యో వేణన్నా, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానన్నా. అయ్యయ్యో, అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవా? అక్కడ లేను. ఇంకోసారి కాల్ చేసి వస్తారా? అయ్యయ్యో, ఇప్పుడు మీ అమ్మ ఇచ్చిన ఈ సున్నుండలు, ఆవకాయ, ఇవన్నీ ఏం చేయమంటావు? అవన్నీ మీరే తీసుకోండి, మీ రూమ్లో వాళ్ళు కూడా ఇవ్వండి. తప్పుగా అనుకోకండి, హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను. సరేలే, డాక్టర్లు ఎంత బిజీగా ఉంటారో మేము అర్థం చేసుకోగలం. చా, ఈసారి వచ్చేటప్పుడు ముందుగానే కాల్ చేసి వద్దాం. మనం లోపలికి వెళ్ళేది కొంచెం మిస్ అయిపోయాం.
గుడ్ మార్నింగ్ అక్క. హాయ్ మాయా, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అవసరం లేకపోతే ఇక్కడికి రావు కదా, ఇప్పుడేం అవసరం వచ్చింది? నాకేం అవసరం లేదు, బోర్ అనిపించింది, నేరుగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. నైస్. నీ బొటిక్ ఏమైంది? ఫర్నిషింగ్ వర్క్ జరుగుతుంది, లైసెన్స్ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి. మీరు ఆ రోజు పరిచయం చేసిన లేడీ స్పాన్సర్ మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అక్క. అరుణ్ కమ్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అరుణ్ కుమార్, మై జూనియర్. మాయా మా కజిన్ వాళ్ళ అమ్మాయి. బేసికల్లీ షీ ఇస్ ఫ్రమ్ యూకే, స్టార్టెడ్ హర్ కెరీర్ ఇన్ ఫ్రాన్స్, నౌ దుబాయ్. ఓ నైస్ టు మీట్ యు. మీరు డాక్టరా? నో నో నో, నేను ఫ్యాషన్ డిజైనర్. వావ్, నేను కూడా ఒక డిజైనర్ కోసం వెతుకుతున్నాను, మీరే ఉన్నారు. రే 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 రే, నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేయకురా. తిను ఆల్రెడీ ఎంగేజ్డ్, ప్యారిస్ లో ఉన్న తన ఫియాన్సీ వెంటనే వచ్చి పెళ్లి చేసేసుకుంటాడు. చా, అయితే ఆ ఛాన్స్ మిస్ అయిపోయాను. అమ్మ ఇప్పుడు చెప్తూ ఉండేది, హైట్ గా ఉన్న అబ్బాయిలు ఇప్పుడు హైట్ గా ఉన్న అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారు అని. ఏం చేస్తాం, ఇక్కడున్న వాళ్ళతో నేను పోటీకి రాలేను. నీకు కావాలంటే ఒక హెల్ప్ చేస్తాను. తను స్టార్ట్ చేస్తున్న బొటిక్కి నువ్వు మంచి కస్టమర్స్ ని ఇంట్రడ్యూస్ చేసావంటే దాంట్లో ఒక హైట్ గా ఉన్న అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాను. అయితే ఓకే, మీరు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం అండి. మీట్ యు సూన్, బై బై. హలో హలో, ఏమైంది? ఏమైంది అంటున్నావు? డ్యూటీ టైంలో పాటలు వింటూ కూర్చున్నా, ఫోన్ వస్తే వినిపించడం లేదా? సారీ సిస్టర్. 7B పేషెంట్ కి మెడికేషన్ ఇచ్చావా? సిస్టర్ కరెక్ట్ టైంలో ఇచ్చాను. ఏమైంది సిస్టర్? డ్యూటీ టైంలో పాటలు వింటుంది, చాక్లెట్లు తింటుంది, ఇలా అయితే నేను రిపోర్ట్ చేస్తాను. వదిలేండి సిస్టర్, తనకేం తెలియదు. అంత తెలియకుండా ఏం లేదులే డాక్టర్. సారీ, ఇది నా లంచ్ డాక్టర్, తినొచ్చా? ఫినిష్ యువర్ లంచ్. ఆ సిస్టర్ అందరూ సౌమ్య అంటారు, ఆవిడ కరెక్ట్ అయిన పేరు శంకిని. ఎలా అరుస్తుందో చూడండి. సౌమ్య సిస్టర్ కి కొంచెం కోపం ఎక్కువ. డాక్టర్, ఒక కాలంలో తల చుట్టుకి ఈగోకి సంబంధం ఉంది తెలుసా? అదే సంబంధం? తిరుపతి, పళని ఇలాంటి టెంపుల్స్ లో తల చుట్టూ ఎందుకు కానుకగా ఇస్తారు? తలనిరాలు, అది జనాల నమ్మకం అంతే కదా. జుట్టు ఇవ్వడం అనేది ఒక ఫాల్స్ ఐడెంటిటీ, ఈగో కూడా అలాంటిది. రెండింటినీ తీసేశారంటే తల మీద భారమే ఉండదు. ఓ, మీకెలా తెలిసింది ఈ విషయం గురించి? అది మా పెద్దనాన్న చెప్పాడు. మీకు విషయం తెలుసా డాక్టర్? మీ జుట్టు లాగానే ఈగో, రెండు తక్కువే మీకు. అమ్మా తల్లి, నువ్వు లక్ష్మీవి కాదు సరస్వతివి. హలో. అవునే అమ్మా, ఈ అలోల్కి గిలోల్కి ఏమీ తక్కువ లేదు, మహారాణివి. ఫోన్ చేస్తే తీయవు, మళ్ళీ తిరిగి ఫోన్ చెయ్యవు. అవునే, డబ్బుల విషయం ఏమైంది? శ్రీదేవి లాంటి అందం పెట్టుకొని ఎప్పుడు నిద్రమోహంలాగానే ఉంటావు. డబ్బులు పంపించడానికి ఏదైనా ఏర్పాటు చేయి. అది కాదమ్మా. ఏంటి నసుకుతున్నావు? లేదమ్మా. అసలు ఏమైందే నీకు? నేను దుబాయ్లో ఉన్నానని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే చంపేస్తా చెప్తున్నా ఏమనుకుంటున్నావు? చూడు, శాలరీ వచ్చింది, సెల్ ఫోన్ కొంటాను, పిజ్జా గీజా అని జీతం అంతా దానికి తగలబెట్టాయి. మాకు తెలిసిందా, ఇక్కడ హాస్పిటల్ కట్టాలి, ముందు డబ్బులు పంపించే ఏర్పాటు చెయ్యి, లేదంటే నేను ఊరేసుకొని సత్తాను చెప్తున్నాను. అమ్మా నేను ఇక్కడ. అమ్మా, ఎనీ ప్రాబ్లం లక్ష్మి? ఇది నా పర్సనల్ మ్యాటర్, దీన్ని ఎక్స్రేలా లాక్కండి ప్లీజ్ డాక్టర్. సారీ, ఐ వాజ్ సారీ. అరే ఇట్స్ ఓకే, ఊర్లో ఏదైనా ప్రాబ్లంగా ఉందా? అదేం లేదు డాక్టర్. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అమ్మే మాట్లాడింది,
మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు మా విలేజ్ లో హాస్పిటల్ లేనందువల్ల మా నాన్న చనిపోయారు. అందుకని ఎలాగైనా నన్ను డాక్టర్ని చేసి మా ఊర్లో హాస్పిటల్ కట్టాలని మా అమ్మ కోరిక. లక్ష్మికి సరస్వతికి తేడా ఉంటుంది కదా, అందువల్ల డాక్టర్ని ఇవ్వకుండా నర్సుని అయ్యాను. ఊర్లో హాస్పిటల్ కట్టాలంటే డబ్బులు కావాలి, అందుకనే దుబాయ్ వచ్చాను. అందుకనే అమ్మ ఫోన్లో డబ్బులు డబ్బులు అని చంపుతుంది. అది సరే, నా గురించి వదిలేయండి, నా దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది నీ కళ్ళు చూసినప్పుడు. అప్పుడు చూడగానే మీ కళ్ళల్లో 1000 వాట్స్ పవర్ బాడీలోకి ఒకేసారి పూర్తిగా వచ్చేసింది అనుకుంటానే, కరెంటే ఉండుండదే. కాస్త దగ్గర దగ్గర అలాంటిదే. అది నీకెలా తెలిసింది? హాస్పిటల్లో ఒక యంగ్ నర్స్ని చూసినప్పుడు మీలాంటి ఒక స్మార్ట్ డాక్టర్కి ఇలాంటి డిసీజ్ వస్తుందని నాకు తెలీదా? నో లక్ష్మి, ఐ రియలీ ఫీల్ ఇట్. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి ఎమోషన్స్ ఉంటాయి డాక్టర్, కానీ కంట్రోల్ తప్పి ఏదైనా జరిగితే మాకే కదా ప్రాబ్లం. ఛా, వాట్ యు టాకింగ్? ఐ రియలీ సీరియస్ అబౌట్ యు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నాలాంటి ఒక తెలుగమ్మాయి, అది సాధారణంగా ఒక నర్స్ అయిన నన్ను మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి. సరే సరే, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చింది, బండాపండి. లక్ష్మి, నేను చెప్పింది 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. ఈరోజుకి ఇంతేనండి, రేపు మీ అభిప్రాయం చెప్పండి. అంతవరకు గుడ్ బై. నన్నే నీకు ఇచ్చాలే.
ఎట్టా 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 ఏగాలో ఇట్ట రమ్మంటుంటే నిన్నే అట్టా 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 రావతే కొంచెం దూరం ఉండు నిన్నే శృంగార దేవతవే చూస్తూనే నచ్చేసావే ఇంకా ఈ హద్దులేంటి గిల్లి కజ్జాలేంటి ముద్దు మాటింకేంటి ఏగాలో ఇట్ట రమ్మంటుంటే నిన్నే అట్టా 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 రావతే కొంచెం దూరం ఉండు నిన్నే రండి రండి రండి, అలాగే తీసురండి. పోనీ ఏమవుతున్నాదో మనసు. Hey, that's my car! Please, 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 stop, stop, please! Sir, that's my car! Sir, అది నా కార్. అది నీ కారా? Yes. బ్యాంకులో లోన్ తీసుకున్నావా? Yeah. లోన్ ఇంకా నువ్వు కట్టలేదు, సో వాళ్ళని బండి తీసుకెళ్తున్నారు. సార్, వి ఆర్ సారీ, బ్యాంక్లో ఉన్న క్రెడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి. కానీ ఒక విషయం సార్, నీకిప్పుడు కియా, యారిస్, ల్యాన్సర్, కరోలా, తీడ, నిసాన్ ఇవన్నీ 12,000 దరమ్స్కి దొరికితే బ్రదర్ నీకది సెట్ అవ్వదులే, కానీ నువ్వు రా బ్రదర్. ఇదిగో ఇదే మీ బండి, ఆడి టీటీ. ముందుండే బండి కంటే ఇది మీకు బాగా సెట్ అవుతుంది బ్రదర్. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ కరెక్ట్గా ఉంటుంది. సరే, ఇది చాలే. ఇలా చూడండి, ఈయన నాకు బాగా కావాల్సిన వాడు, ఏదో ఒకటి సెట్ చేయి. మీకు కార్డ్ ఓకేనా? ఓకే. అయ్యవా, ఇంకా ఎందుకు వెయిటింగ్? కార్డు తనకి ఇచ్చేయి, వాడే తీసుకెళ్ళి గీక్కుంటాడు. ఒకసారి ఆ తాళాలు నిట్టివ్వు. ఎంజాయ్ చేయండి బ్రదర్. హలో, డాక్టర్ అరుణ్ స్పీకింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్
ఓరియంటల్ బ్యాంక్. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు సర్? ఐ యామ్ గ్రేట్ సర్. మీరు కట్టవలసిన లోన్ ఇంకా మీరు పే చేయలేదు సర్. మీరు లోన్ ఇంకా పే చేయకపోవడం వల్ల మీ సెక్యూరిటీ చెక్ ని ప్రెజెంట్ చేయబోతున్నాను. నో నో, లిసన్ లిసన్ పూజ, నాకు కొంచెం టైం కావాలి. సారీ సర్, ఐ యామ్ హెల్ప్లెస్. అయితే మీరు ఇప్పుడు ఆఫీస్ లోనే ఉన్నారా? నేను మీ దగ్గరికి వస్తాను. డాక్టర్ అరుణ్, మీరు రావడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఏ, మీరు అలా చెప్పకండి, మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను. నో నో నో, ఈ రోజు 2 గంటల వరకు ఎలాగైనా పే చేస్తానని మీరు నాకు చెప్పారు. ఐ కెనాట్ గివ్ ఎనీ మోర్ ఛాన్సెస్. ఎందుకు అలా చూస్తున్నారు? వై యూ లాఫింగ్? నువ్వు బీపీ రీసెంట్గా చెక్ చేసుకున్నావా? నాకు తెలుసు మీకు కాస్త ఎక్కువగానే ఉంటుంది. వాట్ టు డూ, దిస్ ఈజ్ మై జాబ్. కష్టమైన జాబే. అవును. చూడండి, నేను మిమ్మల్ని ఎక్కువ టైం అడగట్లేదు, నాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి చాలు. నో వే, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం, ఇట్స్ టైమ్ టు గో. ఓకే కూల్, నన్ను జైల్లో వేసేయండి, నేను దానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాను. లుక్ అరుణ్, నేను మీకు 3 నెలల టైం ఇస్తున్నాను, బట్ డోంట్ ఆస్క్ ఫర్ మోర్. ఓకే ఓకే. వాట్ ఎ ప్రిటీ హ్యాండ్. ఇదే నీ లైఫ్ లైన్. అదేంటంటే నువ్వు నాతో కాఫీ తాగడానికి వస్తూ ఉంటుంది. ఆర్ యు? నో థ్యాంక్ యూ. ఓకే, వర్క్ అయిపోయిందా? కెన్ ఐ డ్రాప్ యూ? నువ్వు ఒక డాక్టర్ కదా, మరి మీరెందుకు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కీపప్ చేయట్లేదు? కరెక్ట్గా అడిగాను. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. ఈరోజు థర్స్డే కదా, దీన్ని నెక్స్ట్ సండే నుంచి ఖచ్చితంగా ఫాలో అవుతాను. జోక్ చేయకు, జీవితాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి నేను జీవితాన్ని సీరియస్గా తీసుకోబోతున్నాను. త్వరగా మీరు పెళ్లి చేసుకుంటే మంచిది, మీకు ఒక తోడు కావాలి కదా. చేసుకుంటాను, ఒక ఫైనాన్షియల్ మేనేజర్ని మ్యారేజ్ చేసుకుంటాను. నేను ఇంకా మ్యారేజ్ కలదనుకుంటాను. ముందు మీరు లోన్ క్లోజ్ చేయండి. నేను చూస్తూ చూస్తూ లోన్ కట్టకుండా జైలుకెళ్ళి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోలేను. ఓకే, అయితే అలానే చేయండి. యా, ఎక్స్క్యూజ్ మీ సార్. యా, యువర్ బిల్. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైంది మీ డబ్బులు ఎలా అయిపోతున్నాయో. ఏంటి, అయ్యో, డాక్టర్? ఓ, థ్యాంక్ యూ. విశేషం ఏంటి? నా చెల్లి MBBS పాస్ అయింది, వాళ్ళ కాలేజ్లో టాప్ 1 ఈ సంవత్సరం తనే ఉంది. ఇస్ ఇట్ గుడ్ న్యూస్? కంగ్రాట్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి గైనకాలజీకి వెళ్ళాలా పీడియాట్రిక్ వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉంది. మీరేమంటారు డాక్టర్? అది వాల్యూషన్ కూడా చూసారు. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చాలా వస్తున్నాయి. సేమ్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చాలా పట్టుబడుతుంది. డాక్టర్, మీరు తన ఫోటో చూసారా? లేదు. ఇదిగో. హే, అందంగా ఉంది. అలాగైతే మీకు తను నచ్చిందా? ఖచ్చితంగా, చూడడానికి అందంగా ఉంది కదా. అంతేకాకుండా MBBS ఎలాగైనా సరే ఒక మంచి అబ్బాయిని పట్టుకోవాలి. న్యూస్ పేపర్లో, నెట్లో, మ్యాట్రిమోనీలో వెతికితే సరిపోతుంది. ఓకేనా? అందమైన అమ్మాయి, అందులోనూ డాక్టర్. మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోనా? సౌమ్యతో ఇప్పుడే మాట్లాడమంటావా? నరికిస్తాను. సార్ ఆయనే కదా? అవును. ఓకే సార్. వినన్నా, నువ్విక్కడ? నువ్వేంట్రా ఫోన్ తీయలేదు? ఊర్లోంచి శరత్, ఇక్కడ నుంచి నేను, ఎన్నిసార్లు కాల్ చేశాం తెలుసా నీకు? సారీ వినన్నా, ఫోన్ సైలెంట్లో ఉండింది. మీ అమ్మకు గుండెల్లో నొప్పి వచ్చిందిరా అరుణ్, ఇది ఫస్ట్ అటాకేరా. నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఫోన్ తీయకపోతే టెన్షన్గా ఉంటుంది కదా. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? యాంజియోప్లాస్మా చేశారు,
ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. నువ్వు ఒకసారి మాట్లాడు. ఇదిగో ఇస్తున్నాను అరుణ్. అరుణమ్మ అమ్మా, నేనే అమ్మా అరుణ్ని. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉందిరా. ఎన్ని రోజులైందిరా నేను నిన్ను చూసి. ఈ అమ్మకి ఒక్కసారైనా నిన్ను చూసే భాగ్యం ఉంటుందా? అమ్మాది పర్లేదురా, బిజీగా ఉంటే నువ్వేం రావక్కర్లేదులే. ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉంది, నువ్వు బాధపడకు. ఇక్కడ నన్ను చూసుకోవటానికి శరత్ గారు ఉన్నాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వు ఊరికెళ్ళి 2-3 సంవత్సరాలు అయింది కదా, తొందరగా వెళ్ళే దారి చూడు. టికెట్ దొరకడం కష్టమైతే నేను ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడతాను. డాక్టర్ అరుణ్ వాట్స్. హాయ్ పూజ, నాకు ఒక చిన్న ఎమర్జెన్సీ. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను ఊరికి వెళ్ళాలి. డాక్టర్ అరుణ్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు? మీరు ఎక్కడికి వెళ్ళలేరు? నాకు తెలుసు, కానీ ఏం చేయాలి? డూ వన్ థింగ్, మీరు మా క్రెడిట్ మేనేజర్ని మీట్ అవ్వండి. ఆయనే ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పగలరు. ఆయన మనోరుడే, మిస్టర్ నారాయణ. ఆయనతో మీటింగ్ అరేంజ్ చేస్తా. ఓకే ఓకే. మినిస్టర్తో పాటు ఫ్యామిలీ కూడా ఉంది. అందర్నీ మేనేజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఆదిని పిలుద్దాం, మనకతనుంటే బిల్లు మొత్తం తనే పే చేస్తాడు. సాయంత్రం క్లబ్లో కలుద్దాం. సారీ డాక్టర్ అరుణ్, కొంచెం పర్సనల్ విషయం. ఇట్స్ ఆల్ రైట్ సార్. అందులోనూ డాక్టర్కి బ్యాన్ ఉంది. అదే, బ్యాంకు లోన్ తీసుకొని కట్టలేదంటే ఈ దుబాయ్ నుంచి వెళ్ళటానికి వీల్లేదు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేయండి సార్, అమ్మ హాస్పిటల్లో ఉంది. క్లోజ్ చేయటానికి 500,000 దర్హన్స్. చాలా అమౌంట్ ఉంది కదా డాక్టర్. అమ్మకేమన్నా సీరియస్ అయిందా? దానికోసం లోన్ తీసుకున్నారా? లేదు సార్. మీ ఫ్యామిలీ అంతా? నాకింకా మ్యారేజ్ అవ్వలేదు, అమ్మ మాత్రం ఉంది. ఓ ఐసీ. దుబాయ్లో ఎంజాయ్ చేయటానికి వచ్చిన ఒక బ్యాచులర్ ఎంజాయ్ చేయటానికి డిసైడ్ చేసుకుంటే పర్స్ ఎంత తొందరగా ఖాళీ అవుతుందో నాకు తెలుసు. నిజం చెప్పాలంటే శాలరీ రాగానే అన్ని బ్యాంకులకి కట్టేస్తారు, అప్పుడు చేతిలో ఏమీ మిగలదు. అది నువ్వు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం, ఏదో ఒకటి చేస్తాంలే. ప్లీజ్ సార్. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఊరు పాలకొల్లు అని కదా చెప్పావు? నా ఊరు కూడా అదే, ఒకే ఊరి వాళ్ళం కదా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. లక్ష్మి ఎక్కడున్నావు? నాకు రూరల్ సెంటర్లో పోస్టింగ్ వచ్చింది. ఇది ఎంత అందమైన విలేజ్ తెలుసా? మీరు ఒకసారి వచ్చి చూడండి డాక్టర్. నేను ట్రై చేస్తాను. బాయ్. తీసుకోండి సిస్టర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, హలో, డాక్టర్ అరుణ్ స్పీకింగ్. హాయ్ డాక్టర్ అరుణ్, దిస్ ఈజ్ నారాయణ మేనన్, బ్యాంక్ నుంచి. ఎస్ సార్, చెప్పండి. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది, వెళ్ళి అమ్మను చూసిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు తిరిగి వచ్చి సెటిల్ చేస్తావని నేను పర్సనల్గా తీసుకోవటం వల్ల కుదిరింది. ఇది మర్చిపోవద్దు. లేదు సార్. క్లియరెన్స్ సర్టిఫికెట్ నేను మెయిల్ చేశాను, దాని కాపీ ఒకటి నీ దగ్గర ఉంచుకో. ఎయిర్పోర్ట్లో ఏ ప్రాబ్లం రాదు. ఓకే సార్. నేను ఊరికి వస్తున్నాను, మేబీ అక్కడ కలుద్దాం. షూర్ సార్, ఖచ్చితంగా కాల్ చేయండి. ఓకే సార్. నాకు బ్యాంక్ వాళ్ళు ఊరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారక. ఓ, ఇది మంచి శుభవార్త. అయితే నువ్వు వెంటనే ఊరికి వెళ్ళాలి. అవును. 3 సంవత్సరాల తర్వాత ఊరు వెళ్తున్నావు, ఏదైనా షాపింగ్ చేయాలి కదా. డ్యూటీ అయ్యాక మన ఇద్దరం వెళ్దాం.
ఎవరికి రాది? శరత్కి, ఊర్లో నా ఫ్రెండ్. అరుణ్ చెప్పడాక, ఇది చూడు ఎలా ఉంది. పాస్పోర్ట్ టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. హలో. హాయ్, నేను ఊరికి వెళ్తున్నాను. అవునా? ఎప్పుడు తిరిగి వస్తారు? ఓ సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. అయ్యో, వీరానికి ఫోన్ చేయలేదు. వీరన్నా, చెప్పరా. నేను ఊరికి వెళ్తున్నాను. నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమంటావా? వద్దు, డాక్టర్ అక్కడ నాతో పాటు వస్తున్నారు. ఊరికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే, అలాగే అన్నా. రేయ్, నీ దగ్గర డబ్బులున్నాయా? అప్పు తీసుకోవడానికి మొహమాటం లేదు కదా అక్క. ఇప్పటికే నేను మీకు చాలా డబ్బులు ఇవ్వాలి. వద్దంటే తీసుకోకపోతే మీరు బాధపడతారు కదా. నేనేం బాధపడను. ఇవ్వండి పర్లేదు. ఇంకెప్పుడు రాను, మారుతావు. అందుకే అదక్క ఊరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ఒక కొత్త మనిషి వస్తాను. అవునవును, నేను కాల్ చేస్తాను. సీ యూ. బాయ్. బాయ్. డాక్టర్ సావిత్రి హియర్. వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. This is the case of anaplastic glioma. Idoka aggressive tumor. Maybe secondary. Ee patient meek em avtaru? Vala amma na cousin. Nenu oka primary symptomatic treatment maatrame chesanu. Din tarvata major treatments gurinchi aalochinchali. India ki refer cheyatam chaala manchidi madam. Taniki parents leru. Tanaku ade anipistundi. ఇండియాలో సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు. 2 రోజుల తర్వాత మా హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. అక్కడైతే అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దట్స్ ఫైన్. మాయా ఫియాన్సీ దీపక్ ప్యారిస్లోనే ఉన్నాడు. నేను అతనితో మాట్లాడి డిసైడ్ చేస్తాను. నిజంగాను పెట్టి పుట్టావురా. స్వచ్ఛమైన ఈ వాటర్లో స్నానం చేయడం, ప్రభుత్వ స్కూల్లో జాబు, అమ్మ నాన్న ఊరి వాళ్ళు, ఇంటి ఫుడ్ బెస్ట్, ఫిష్ కర్రీ, అద్భుతమైన జీవితం రాని ఇది. నిన్నెవరో తీసుకెళ్లి జైల్లో వేసినట్టు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నువ్వే కదా వద్దనుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడే నాకు అంత అర్థమవుతుంది నేనేమేం కోల్పోయానా అని. మీ అమ్మ మా అమ్మ ఇద్దరూ కలిసి ఒక్కొక్క హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను నిన్ను చాలాసార్లు తిట్టుకున్నాను. ఊరికి మంచి చేయకపోయినా పర్లేదు, కన్నా అమ్మకి ఏ ఉపయోగపడకపోతే నువ్వు డాక్టర్ ఏం ప్రయోజనం రా. ఇంకా బయట ఊరని చెప్పి దుబాయ్కి వెళ్ళావు కదా, ఎంత మిగిలిపెట్టావేంటి? దుబాయ్లోకెల్లా అతి పెద్ద హోటల్లో ఉంటున్నావు నువ్వు. మరి కాస్ట్లీ కారులో తిరుగుతున్నావు.
ఎప్పుడూ చూడని రంగుల ప్రపంచం, దుబాయ్లో నైట్ లైఫ్, అన్నింటినీ వదిలేసి వచ్చేరా? నాకు అక్కడ బోర్గా ఉందిరా, కానీ నేనుగా తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోకుండా నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలేనురా. నువ్వు రావట్లేదా? అమ్మ మన కోసం చాలా చేసిందిరా, తినేసెల్రా. దుబాయ్ వాడికి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది ఈ ఛాన్స్, నువ్వు ఒక్కడవే ఎంజాయ్ చేయరా. బాయ్. సరేరా, కడుపు నిండా తిను. నువ్వు తిన్నావమ్మా? ఉప్పు లేకుండా గంజి తాగాలని డాక్టర్ చెప్పాడు, ఇంతకు ముందే అది తాగాను. ఒంట్లో బాలేనప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చేశారమ్మా? ఈ మాత్రం వంట చేయటానికి నాకేం కష్టం రా, నాకు సహాయం చేయటానికి ఒక అమ్మాయి ఉంది, అది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన. మన పాత ఇల్లు రెడీ చేసుకొని అందులోనే ఉంటున్నారు, వాళ్లే నాకు సాయం చేసేది, తోడుగా ఉండేది. నువ్వెప్పుడు ఊరొస్తావా అని రోజూ పెళ్లిళ్ళ పేరయ్యి అడుగుతున్నాడు, ఈ ఒక్కసారైనా ఈ అమ్మ మాట వింటావా? నేను రేపు అమ్మకి పాస్పోర్ట్ కి అప్లికేషన్ అప్లై చేయబోతున్నాను, తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మని కూడా తీసుకెళ్తాను. నువ్వు మాట మార్చకు, పక్కూరు నుంచి మంచి సంబంధం వచ్చింది, మంచి కుటుంబం. అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు బాగా తెలుసంట, దుబాయ్లో ఏదో బ్యాంకు మేనేజర్ అన్నాడు, నువ్వు వచ్చిన వెంటనే ఫోన్ చేయమన్నాడు. ఇదిగో నెంబరు. హలో. హలో, వచ్చాక ఫోన్ కూడా చేయలేదండి డాక్టర్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను ముందు రోజే వచ్చేసాను. రేపు కొంతమంది మా వాళ్లతో కలిసి మీ ఇంటికి వస్తున్నాం, నువ్వు అక్కడే ఉండాలి. ఉంటాను. ఇది ఒక ఫార్మాలిటీ అనుకోండి, ఐదారుగురికి నాలుగింటికి టీ రెడీ చేయండి. సరే సరే, రేపు కలుద్దాం. సరే సార్. నేను ఈ అమ్మాయి జాతకం చూపించాను, ఇద్దరు జాతకం కలిసిందని జ్యోతిష్కుడు చెప్పాడు. ఈ అమ్మాయికి డ్యాన్స్ కూడా వచ్చు, నాకు బాగా నచ్చింది, నువ్వు చూడరా. భరతనాట్యం తెలిసిన అమ్మాయి, సూపర్. ఈ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటగా ఉంది కదరా. భరతనాట్యానికి ముఖంలో కళ మాత్రమే కాదు, ఆస్తి కూడా చాలానే ఉంది. చూస్తుంటే నిన్ను కొనడానికి వచ్చినట్టున్నారు. వీళ్ళతో డబ్బుల గురించి మాట్లాడే అవసరం లేదు, అంతా సెట్ అవుతుంది, నువ్వేం మాట్లాడకరారు. హలో సార్. రండి సార్, రండి 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 రండి. వీళ్ళిద్దరూ నా ఎల్డర్ బ్రదర్, ఇతను నా యంగర్ బ్రదర్. హలో. ఇతను క్రైమ్ బ్రాంచ్ డిఓఎస్పి సోమశేఖర్, తను వాసుదేవన్, సిటీలో పెద్ద బిల్డర్. ఇతను రవి, యూత్ కాంగ్రెస్ వాళ్ళ స్టేట్ సెక్రటరీ. తను నా వైఫ్ శోభన, అదే పెళ్లి కూతురికి మేనత్త. వీళ్ళందరూ ఊర్లోనే ఉంటారు, నేను ఒక్కడే దుబాయ్లో ఉంటాను. వీడు నా ఫ్రెండ్ శరత్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. నమస్తే. అలాగా. అమ్మ లోపలికి రండి, టీ రెడీగా ఉంది, రండి. మీకు ఎవరైనా సహాయం చేయడానికున్నారా? ఉంది, ఒక అమ్మాయి ఉంది. తాగండి. నేను ఇప్పుడే వస్తాను, తీసుకోండి అంకుల్. ఏంటి అరుణ్, నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా సార్, తెలిసి ఇలాంటి ప్రపోజల్? అదంతా పర్వాలేదు, కుటుంబంలో అందరూ డాక్టర్లుడు కావాలని ఆశపడుతున్నారు. మా ఏడుగురికి ఒకే ఒక చెల్లెలు సుమిత్ర, ఆమెకి ఒకే ఒక కూతురు రాజేశ్వరి. అందులోనూ అమ్మాయి ధనవంతురాలు గుణవంతురాలు కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ తీరతాయి, నేను చెప్తున్నాను కదా. నేనింకా ప్రిపేర్ అవ్వలేదు సార్. ఏంటి ప్రిపేర్ అయ్యేది, అంతా మంచి జరుగుతుంది, నేను చేసి చూపిస్తాను, టెన్షన్ పడద్దు, రా, టీ చల్లారిపోతుంది. నేను ఇంకా ఏమీ ఆలోచించలేదమ్మా. నీకొచ్చే శాలరీ గురించి, నీ ఖర్చుల గురించి ఇప్పటి వరకు నేను నిన్ను ఒక్క మాట కూడా అడగలేదు.
అవును. నాకది నువ్వు చెప్పనక్కర్లేదు. చనిపోయే వరకు నేనుండడానికి నా ఫెన్షనే నాకు సరిపోతుంది. బయట దేశాలకు వెళ్ళి పనిచేసే ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి ఒక మంచి శాలరీ వస్తుందన్న విషయం నాకు తెలుసు. అంత శాలరీ వచ్చి కూడా నువ్వు ఇన్ని అప్పులు ఎందుకు చేసావని ఎప్పుడూ నిన్ను అడగలేదు. నువ్వు చదువుకోవటానికి వెళ్ళిన దగ్గరల్లా నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపకుండా నీతో పాటే నేనుండేదాన్ని. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. జాబ్ దొరికాక నువ్వు నన్ను వదిలి వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఎలా కావాలో నువ్వు అలాగే బతుకుతున్నావు. దానికి నిన్ను తప్పుబట్టి ఏం ప్రయోజనం లేదు. రేపో మాపో పోయే నా జీవితానికి ఈ ఇల్లు నాకు అవసరమే లేదు. ఇది అమ్మడం వల్ల నీ అప్పులు తీరుతాయంటే ఇదెవరికన్నా ఇచ్చేసి నీ అప్పులు తీర్చుకోనన్నా. నీ పెళ్లికి ఎలాంటి అడ్డు రాకూడదని ఈ ఇల్లు నేను నీకు ఇస్తున్నాను. మీరెందుకు ఇలా చేస్తున్నారమ్మా? నేను నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలనమ్మా, కానీ నాకు ఇంకా కొంచెం టైం కావాలి. జాతకం చూపించడానికి వెళ్ళిన రోజు పంతులు గారు ఒక విషయం చెప్పారు. ఇప్పుడు నీకు పెళ్లి జరగకపోతే ఇంకా నీకు పెళ్ళే జరగదన్నారు. ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పకపోతే నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలీదు. వాళ్ళకి చెప్పి రేపే సంబంధం ఖాయం చేస్తాను. ఏ అరవకు డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోకండి సార్. సరే ఆగండి. ఇదిగో ఎవ్వరికి ఒక్కో సరేనా? సర్ప్రైజ్! ఇప్పుడే తలుచుకున్నాను. నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? హలో 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 లక్ష్మి, హౌ ఆర్ యు? అక్కడికి వెళ్ళి కూర్చొని ఎలా అడుగుతున్నాను చూడు. అయ్యయ్యో, నేను పిచ్చిదాన్ని, అడగాల్సింది వదిలేశాను. మీ అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదా? అమ్మకి బాగానే ఉంది. అది సరే, నీ డ్యూటీ ఎలా ఉంది? ఏది ఏమైనా సరే ఊరు ఊరేనండి. కొంచెం చదువుకున్న వాళ్ళు ఊరు నుంచి బయటకెళ్తారు, బాగా చదువుకున్న వాళ్ళు బయట దేశాలకు వెళ్తున్నట్టు. నేనెందుకు ఊరు వదిలేసి వచ్చానా అని అనిపిస్తుంది. నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఏమైంది? ఒంట్లో బాలేదా? అదే లేదు, కొంచెం కోల్డ్గా ఉంది. వెదర్ చేంజ్ కదా. దుబాయ్ ఈజ్ జస్ట్ ఏ డిజర్ట్ వితౌట్ యూ మై ప్లే బాయ్. తిరిగి ఎప్పుడు వస్తారు? హలో లక్ష్మి, అది ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? ఏమైంది? హలో, ఆర్ యు దే? ఏమైందండి మీకు? ఏమీ లేదు, గుడ్ నైట్. హలో హలో, ఈ సెలక్షన్ చాలా బాగుంది.
చూడవచ్చు. ఇది స్టేట్ లెవెల్ పోటీలో నాకు ఇచ్చిన మెడల్ అండి. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్న మాలినికి ఆ రోజు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేయమని చాలా మంది అడిగారు, కానీ నాన్నకి ఇష్టం లేదు. నిజంగానా? హైదరాబాద్లో పెద్ద కాలేజీలో చదువుకోవాలని ఆశపడ్డాను, కానీ బయటికి వెళ్ళిన అవసరం లేదు, మనూర్లోనే చదువుకుంటే చాలు అని నాన్న అన్నారు. నేను బామ్మకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండండి. స్వీట్స్ వచ్చింది. గుడ్ మార్నింగ్ బామ్మ. హాయ్, గుడ్ మార్నింగ్ యంగ్ బాయ్. ఐ హోప్ యు హాడ్ ఏ స్వీట్ నైట్ యెస్టర్డే. యా. అరుణ్, నువ్వు పనిచేసే దుబాయ్లో కదా? నేను అక్కడ ఉండేదాన్ని కొన్ని రోజులకు ముందు. అవునా? వెన్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ లండన్, రాజశ్రీ వాళ్ళ తాత లండన్ లో చార్టెడ్ అకౌంటెంట్గా ఉండేవారు. అవునా? లాస్ట్ టైం దట్ వాజ్ 1979. We fly via Dubai. మా అమ్మాయి సుమిత్ర, తను ఎవరంటే యువర్ మదర్ ఇల్లా. తను కూడా బ్రిటిష్ ఎడ్యుకేటెడే, ప్రైమరీ లెవెల్. అప్పుడే వాళ్ళ నాన్న ఊరు సెంటిమెంట్తో అక్కడ జాబ్ రిజైన్ చేసేసి ఈ పల్లెటూరుకి తీసుకొచ్చాడు. ఆ రోజు టైపింగ్ క్లాస్కి వెళ్ళిన సుమిత్ర పోస్ట్ ఆఫీస్లో క్లర్క్గా ఉన్న గోపాలమాయిలో పడిపోయింది. పెద్ద లవ్ స్టోరీ అక్కడ మొదలైంది. ఈ కుటుంబం డిజాస్టర్. యు లైక్ దిస్ ప్లేస్? ఓల్ హౌస్ మమ్మీ కాన్ఫ్లిక్ట్స్ రెడీగా ఉంది. లో, ఇల్లు పెట్టే దోశ ఇడ్లీ నాకు ఏమీ నచ్చవు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, మధ్యాహ్నం 2 chapati 1 piece chicken, నైట్ సూప్ అండ్ వెజిటేబుల్స్. విదేశాల్లో ఉన్నప్పటి నుంచి అలవాటు. చనిపోయే వరకు దానికి ఏ అడ్డంకులు రాకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. ఓకే, సీ యు. ఓకే, బాయ్. ఎక్కడ మీ వాళ్ళెవరు కనబడట్లేదు? వాళ్ళంతా నేను నైటే వెళ్ళిపోయాను. ఇలాంటి ఇంటిని ఇంతవరకు మీరు ఎక్కడా చూడలేదు కదండి. ఎస్ ఎస్, ఎంత పెద్ద ఇల్లు కదా. ఇది ఇలాగే అమ్మేయాలా లేక మార్చి అమ్మేయాలా అని మామయ్య వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇది అమ్మేస్తున్నారా? ఇది ఫ్యామిలీ అందరిది. ఇది నా పెళ్ళైన తర్వాతనే అమ్మాలని అమ్మ పట్టుపట్టుకుని కూర్చుంది. నన్ను డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్న. ఎలాగో మీరు మా వాళ్ళందరికీ నచ్చేశారు. అమ్మ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది. అమ్మేశాక నాకు షేర్ ఉంటుంది. సొంత కూతురికిచ్చిన షేర్ అంత తక్కువ ఏముండదులేండి, మంచి అమౌంట్ వస్తుంది. మంచి అమౌంట్ అంటే ఎంత ఉండొచ్చు? 3-3.5 lakhs వస్తుందని అమ్మ చెప్పింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నాన్న కలవాలంటున్నారు. నాన్న మీకు ఇవ్వడానికి ఏవేవో దాచినట్టున్నారండి. అరుణ్ టీ తాగాడా? ఇచ్చాను. అతనికి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉంటారు. ఏంటి? సరే, మీరు ఎలా అంటే అలా చెయ్యండి. అలాగైతే పిలువు. పక్కనున్నాడు, రండి, అక్కడికి వెళ్దాం. ఇది అత్త కూతురు ఉషా. ఇదిగోండి, ఇది నేనే. కూర్చోండి.
రాజేశ్వరి, మీ నానమ్మని పిలు, తను కూడా సంతోషపడుతుంది. అవును, అన్ని చెప్పినట్టుంటుంది. చూడండి అరుణ్, మీరు చాలా మంచివాళ్ళు కాబట్టి మ్యారేజ్కి ముందు మీరు మమ్మల్ని ఎలాంటిది కూడా అడగలేదు, కానీ ఇవ్వవలసిన బాధ్యత అనేది మా కుటుంబానికి ఉంది. ఏమంటావు? అవునవును. జాగ్రత్తగా రాబామా. ఏం కావాలో అడగండి. మా దగ్గర ఒక ఎకరం పొలం మాత్రమే ఉంది. ఇప్పుడు పెద్దగా రేటు లేకపోవచ్చు. రాబోయే రోజుల్లో ధాన్యం కనుక పండించారంటే మంచి రేటు వస్తుంది. దాన్ని నా కూతురు పేరు మీద నీకిస్తున్నాను, అంతేగదా? అంతే అంతే. విన్నావా? విన్నాను విన్నాను. ఇంకా ఉంది, ధనలక్ష్మి బ్యాంకులో ఒక FD ఉంది. 25,000 ఫుల్లుగా క్యాష్ రూపంలో ఉన్నాయి. తరువాత వాకిట్లో ఉంది ఆ కారు, దాన్ని నీ పేరు మీద మార్చి ఇచ్చేస్తాను. 1984 నేను దాన్ని కొన్నప్పుడు కొత్తగా ఉండేది. రాజేశ్వరిని దుబాయ్కి తీసుకుపోయే ఏర్పాట్లు చేస్తున్నారా? అవునవును, అక్కడికి వెళ్ళాక అన్ని రెడీ చేసుకోవాలి. చూడండి అరుణ్, నేను ఈ డిస్ట్రిక్ట్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. మీరు మాత్రం రమ్మన్నారంటే మేమిద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం, దుబాయ్కి. అందరూ రండి. దుబాయ్లో షాపింగ్ ఫెస్టివల్ టైం వస్తే నాకు ఒక వీసా తీయండి. గ్లోబల్ విలేజ్ ఒకసారి చూడొచ్చు కదా. ఐ విల్ డెఫినెట్లీ కమ్. యాయా, ఏమండి ఇప్పుడు సంతోషమేనా అండి? అలా అయితే రాజేశ్వరి, నువ్వు వచ్చి ఇవన్నీ తీసుకో. అల్లుడు గారికి మొహమాటం, ఇలాంటి వారెవ్వరూ కూడా వరకట్నం అనేదే తీసుకోరు. రామ్మా. హలో. హలో. జాగ్రత్తగా వెళ్ళారా? ఆయన కాల్ చేశారు, చేరుకున్నారు. అమ్మకి చెప్పేసి. అవును, మీరు మా నాన్న ఇచ్చిన డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోయారు కదా. మర్చిపోలేదు, దాంతో నీకేం కావాలో కొనుక్కొందిను. ఆ, నువ్వు మాత్రమే కాదు, మీ నాన్న, మీ అమ్మ, మీ బామ్మ, తర్వాత మీ మావయ్యనడే మేనేజర్ నారాయణ, ఆయన కూడా కొంచెం. నాన్న చెప్పింది నిజమేనండి. ఏంటో అది? మీరు చాలా మంచివారన్నారు, అందుకనే కదా కట్నం తీసుకోకుండా వెళ్ళారు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. మా ఆయన్ని అర్థం చేసుకోకుండా ఇంకెవరిని అర్థం చేసుకుంటాను? అమ్మ లేదా అక్కడ? ఉన్నారు, ఇస్తున్నాను. జాగ్రత్తగా చేరుకున్నావా? ఆమా. రాజశ్రీని తీసుకెళ్ళటానికి ఏర్పాట్లు తొందరగా చెయ్యి. నా గురించి ఆ విషయం డిలే చేయకు. చూస్తాను. నీకు అమ్మాయి నచ్చలేదేంట్రా? నీకు నచ్చింది కదమ్మా. నిజం చెప్పాలంటే మనసులో ఏమీ దాచుకోని అమ్మాయికు రాను, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. నాకు చాలా నచ్చింది. అయితే సరేలే. హే, ప్లీజ్ స్టాప్ యా. బషీర్, నువ్వు ఫ్లాట్లోనే కదా ఉన్నావు, నా దగ్గర కీస్ లేవురా. రే, అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. భార్య పిల్లలు ఊరు నుంచి సడన్గా వచ్చారు. నువ్వు మ్యారేజ్ బిజీలో ఉన్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయాలనిపించలేదురా. నువ్వు తొందరగా ఇంకో ఫ్లాట్ చూసుకోరా. బషీర్, ఇప్పుడు సడన్గా చెప్తే. సారీరా, ఇది వాళ్ళ నాన్న ఇచ్చిన ఫ్లాటే కదా. తను డెలివరీకి వెళ్ళినప్పుడు నా పాకెట్ మనీ కోసం నేను వేరే వాడిని షేరింగ్లో ఉంచుకున్నాను మావిడికి తెలిస్తే అది నాకే అవమానం కదా. నువ్వు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన రెంట్ కూడా అక్కర్లేదు. నీ థింగ్స్ అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఉంచాను. నువ్వు కిందే ఉండు, నేను తీసుకొని వస్తాను. వన్ ఫ్లాట్ లేదంటే వన్ బెడ్రూమ్, ఏదైనా ఓకే.
ఒక డబుల్ బెడ్రూమ్ ఖాళీగా ఉంది, 90,000 దిర్హామ్స్ పర్ ఇయర్. సింగిల్ 70,000 దిర్హామ్స్. ఇంకొంచెం తక్కువలో దొరుకుతుందా సార్? ఒక చిన్న ఫ్లాట్ ఉంది, దాంట్లో ఒక చిన్న సమస్య కూడా ఉంది. కమాన్, అది సెట్ చేసేయండి. దాని రెంట్ ఎంత? అదొక 45,000 దిర్హామ్స్ ఉంటుంది. 2 చెక్ ఆఫ్ 15,000. ఓకే, 2,000 దిర్హామ్స్ కమిషన్, 2,000 దిర్హామ్స్ సెక్యూరిటీ. కానీ ఫస్ట్ 19,000 దిర్హామ్స్ కమిషన్ మాత్రం క్యాష్గా పే చేయాలి. ఓకే, నేను క్యాష్ తీసుకుని వస్తాను, ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో, నేను కొంచెం ఏటీఎం వరకు వెళ్ళేసి వస్తాను. అరుణ్, ఒక చిన్న గెట్ టుగెదర్, కమ్ ఆన్ జాయిన్ అస్. నో, క్యారీ ఆన్, నేను ఇంకోసారి వస్తానులేండి. సావిత్రిక? ఆ, వస్తున్నా. వెళ్ళండి, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అన్నా, రూమ్ అంతా రెడీగా ఉంది కదా? అంతా క్లీన్ చేసి పెట్టారా? రండి రండి. మీరు ఎక్కడ పడుకుంటారు? క్యాంప్లో చాలా ప్లేస్ ఉంది కదా, ఇది చాలా పెద్ద ఫ్యామిలీ కదా, ఫ్లాట్ దొరికేంత వరకు ఉన్న ప్లేస్ని అడ్జస్ట్ చేసుకో. ఇది బాగానే ఉంది, లేబర్ క్యాంపస్ అని చెప్పినప్పుడు నేను కొంచెం బాగోదేమో అనుకున్నాను. అదే అందరూ చెప్తూ ఉంటారులే, నీకు నిద్ర వస్తున్నట్లుంది, పడుకో. చూడండి, డాక్టర్ దగ్గరికి నా ఆరోగ్యం ఎలా ఉందని అడగటానికి వెళ్దామని అనుకుంటున్నాను. డాక్టరే ఇక్కడికి వచ్చారు, సంతోషం. అయితే గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్, బై. గుడ్ నైట్. ఎతనే కదా మనం ఆ రోజు బోజీ కరీఫ్లో చూడడానికి వెళ్ళింది. అవును, అప్పుడు అతను ఆపరేషన్ థియేటర్లో బిజీగా ఉన్నాడు. మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, గెస్ట్ బాగా పడుకుంటాడు. ఓ అవును, మరి నువ్వు రోజు రూమ్లోనే పడుకుంటావు, మాట్లాడకుండా పడుకోండి. అంత పెద్ద బిల్డింగ్లోంచి కిందకి రావడం అనేది చాలా సులభం కదన్నయ్య, ఏమంటారు? రే విజయ్, ఎందుకు రాలా మాట్లాడుతున్నావు? సడన్గా అతనికి ఏ ఫ్లాట్ దొరకపోవడం వల్లే ఒక 2-3 రోజులకు తను మనతో పాటే కదా ఉండాలనుకున్నాడు. మనల్ని సొంత వాళ్ళనుకోవడం వల్లే కదా వచ్చాడు. అతనికి పెద్ద హోటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవనుకుంటున్నావేంటి? అది కూడా కరెక్టే. ఏది ఏమైనా సరే ల్యాబ్ అవసరం ఉండడం అంత అవసరం లేదు కదన్నయ్య. నోరు మూసుకుని పడుకోరా, రండి.
ఎక్కడికి రండి, ఇక్కడికి ఎక్కడికి, అటు చూడండి. ఇదే మీ ఫైల్, రిపోర్ట్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు తిరిగి ఫోన్ చేయలేదు? వచ్చిన తర్వాత వర్క్ చాలా ఉండేది నాకు. నీ రూరల్ డ్యూటీ అయిపోయిందా? ఎలా అడుగుతున్నాడు చూడు. నువ్వు ఇక్కడున్నప్పుడు నేను అక్కడుండి ఏం చేస్తాను? అది డ్యూటీ, ఇది బ్యూటీ. డాక్టర్, డాక్టర్ గారు, మీకు పెళ్ళైందని ఒక చిన్న స్వీట్తో సరిపెట్టేయకండి, ఒక మంచి పార్టీ కూడా ఇవ్వాలి. ఏమండి, ఆవిడ ఏం చెప్పి వెళ్తుంది? నీకు మ్యారేజ్ అయిపోయిందా? Emergency situation. Please come to casualty. ఏమైంది? ఎనాప్లాస్టిక్ గయోమా. అరుణ్, మాయా రూమ్లో ఉన్న తన పర్సనల్ థింగ్స్ అన్నీ నా రూమ్కి షిఫ్ట్ చేయమని స్టాఫ్కి చెప్పాను. నువ్వెళ్ళి అక్కడ చూడు, వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయేమో, కొంచెం కేర్ఫుల్గా ఉండు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వే కదా ఈ హాస్పిటలే కావాలని అక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తానంటున్నావు, ఏమైంది నీకు? అర్జెంట్ అయితే ఫోన్ మాట్లాడు. ఇట్స్ ఓకే డాక్టర్ అక్క. ఏమైంది నీకు, ఆర్ యు ఓకే? అబ్బే అదేం లేదు డాక్టర్ అక్క, రూరల్ సైడ్లో వర్క్ చేస్తున్నప్పుడే నా సొంత ఊర్లో ఉన్నట్టుగానే నాకు అనిపించేది, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు అందుకు. సరే నీ ఇష్టం, నేను ఆఫీస్లో చెప్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అక్క. లక్ష్మి,
ఏంటి డల్గా ఉన్నావు? లేదు లేదు, ఏమీ లేదు. మన ఆంకాలజీ డిపార్ట్మెంట్కి ఆక్సిజన్ లాంటోడివి. నువ్వు డల్ అయ్యావంటే పేషెంట్స్, డాక్టర్స్, స్టాఫ్ అందరూ డల్ అయిపోతారు. ఇదిగో నీ రాజశ్రీని మిస్ అవుతున్నావా? మాయాని ఐసీయు నుంచి రూమ్కి మార్చాను. పాప మా అమ్మాయి, తనని నువ్వు చూసావా? చూశాను. మనిషి జీవితం క్షణంలో మారిపోతుంది కదా. కథ మారి కొన్ని రోజులైంది, అది మనకు తెలిసింది ఇప్పుడే. ఏంటది? మాయాకి డయాగ్నైజ్ చేసి 5 మంత్స్ అయింది. ఫ్రాన్స్లో ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ రికవర్ అయింది. తను మనకి విషయాలేవి చెప్పలేదు. వేరే దేశంలో ఉండే ఎలిట్ క్లాస్ గురించి సెకండ్ జనరేషన్కి ప్రాబ్లం ఉంది. పేరెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్, అంతేగాని సొంత వాళ్ళతోనూ ఊరు వాళ్ళతోనూ ఏ కనెక్షన్ ఉండదు. మాయాకి క్లోజ్ అయిన వ్యక్తి నేను ఒక్కదాన్నే. యూకేలో వాలంటీర్ ఉండే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చింది. అక్కడ ఒంటరిగా ఉండడం తనకి ఇష్టం లేక. ఆ రోజు కలిసినప్పుడు మాయాకి ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పారు ఎవరో దీపక్తో. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు ఫిక్స్ చేసిన సంబంధం అది. మాయా హెల్త్ గురించి తెలిసాక అతని యాటిట్యూడ్ మారింది. నిజం చెప్పాలంటే జీవితాంతం తనకి తోడుగా ఉంటాడనుకుంది దీపక్. ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్లో వదిలేసి వెళ్ళినందుకు మాయా మనసు విరిగిపోయింది. తనని అవాయిడ్ చేశాడని తెలుసుకుని ఇక అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. నువ్వు నాకు సాయం చేయాలి. మాయా చాలా డిప్రెషన్లో ఉంది. జీవితంలో నీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. జబ్బుతో బాధపడుతున్న వారికి నువ్వు ఇచ్చే ఎనర్జీ కావాలి. ఆ పాజిటివిటీనే కొంచెం మాయకు కూడా ఇవ్వు. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. యా ష్యూర్. కమాన్ డాక్టర్. ఓ మాయా చాలా ఎనర్జీగా ఉంది. బ్లడ్ పారామీటర్ సమదర్ రేంజ్. నెక్స్ట్ కీమో ఎప్పుడు? నెక్స్ట్ బుధవారం. దాంతో అయిపోతుంది. ఫాలో అయితే చాలు. డిశ్చార్జ్ అవ్వడానికి ఎందుకంత తొందర? అరుణ్ వచ్చాడు. హలో. హాయ్ అక్కా. మాయా. మీరు మాట్లాడుతుండండి, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. బాయ్ అక్కా. సో మాయా, నువ్వు నా డ్రెస్ ఎప్పుడు డిజైన్ చేస్తావు? దానికి బొటిక్ ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి ఇంకా టైం ఉంది. బుక్ ఏమైనా చదువుతారా? నాకు చదవటం ఇష్టం. ఓ, నేను కొన్ని బుక్స్ ఇస్తానండి. ఇవన్నీ నా ఫేవరెట్ బుక్స్. మనసు మారడానికి మందే ఇవి. సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. రేపు నేను ఆ చెక్కుని ప్రజెంట్ చేసేస్తాను. ఊర్లో లాగా చెక్కు బౌన్స్ అయితే బాగోదు. ఇక్కడ అలా ఊరుకోరు. తర్వాత కాలు పట్టుకొని ఏడుస్తానంటే అస్సలు కుదరదు. అర్థమైందా నీకు? అవును, మనం ఎక్కడ ఆపాం? సార్, క్యాష్ గురించి మాట్లాడండి. ఇస్తారా ఎవరా? చూడండి, ముందు మాదిరి నేను బ్లాంక్ చెక్కులకు, పాస్పోర్ట్లకు డబ్బులు ఇవ్వడం మానేశాను. అర్థం చేసుకోండి, మీ దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉంటే మార్కెట్ రేటు కంటే 8% నేను మీకు ఎక్కువ ఇస్తాను. ఏమంటారు? అలాంటి ఏదైనా వస్తువు ఉంటే తీసుకుని రండి. క్యాష్ నేను ఆన్ ద స్పాట్లు ఇచ్చేస్తాను. ఏంటి, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను తర్వాత కలుస్తాను. మీ దగ్గర అలాంటిది ఏదైనా ఉందా? ఇప్పుడు తాకట్టు పెట్టడానికి ఏదైనా దొరుకుతుందా? Thank you.
హలో హలో డాక్టర్, నేను మాయా మాట్లాడుతున్నా. హాయ్ మాయా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, కానీ ఏమైంది? ఏమీ లేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు త్వరగా బయటికి వెళ్ళాలి అనిపించేది, కానీ ఇప్పుడు హాస్పిటల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నేను డాక్టర్ అక్కకి కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయలేదు. ఓ, ఈరోజు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా? మనం ఎక్కడైనా మీట్ అవుదామా? ఓకే, ఎక్కడ కలవాలో నేను చెప్తాను. ఓకే, మనం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. నేను చూసినప్పటి నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇంత సీరియస్ కేసెస్ ని డీల్ చేసే మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? అది చాలా సింపుల్. నేను పోయిన దాని గురించి ఆలోచించాను, వచ్చే దాని గురించి కళ్ళు కూడా కన్ను. ప్రస్తుతం నేను అలా బతుకుతున్నాను. అంతేకాదు దుబాయ్, సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఈ చుట్టుపక్కల కనపడేది ఆయిల్ మాత్రమే. నా బొటిక్ బిజినెస్ లో పడి నేను దుబాయ్ని ఎక్కువగా చూడలేకపోయాను. ఆ ప్లాన్ నేను డ్రాప్ అవ్వడం వల్లే ఇంత ఫ్రీ టైం దొరికింది. దుబాయ్ ఎలా ఉంటుంది? మాయా, మాయా అంటే ఏంటో తెలుసా? మాయా మీన్స్ ఇల్యూషన్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఉండడం, రైట్? దట్స్ రైట్. ఈ సిటీ కూడా అలాంటిదే. ఒక మ్యాజిషియన్ తన చేతిలో ఉన్న మ్యాజిక్ తో గిర్రని తిప్పినప్పుడు వచ్చే మాయస్థలం లాంటిది మాయా. మ్యాజిక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది అందంగా ఉండే ఒక కళ లాంటిదని. అప్పుడు ఇక్కడ ఉండే సంతోషం కష్టం అన్నీ పోతాయి, బికాస్ ఇట్స్ ఆల్ మాయా. మాయా, ఈ ప్రపంచంలో రియల్ గా ఉండే ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? ఏంటి? ఈ బిల్. రియల్ గా బిల్ పే చేయాలంటే రియల్ మనీ కావాలి. రియల్ అయిన మనీ ఉందంటే అంతు చిక్కని ఈ సిటీ అంతా ఈ మాయాకి సొంతం. సో పే ద బిల్ అండ్ సో విన్స్ ఇన్ ది మాయా. వాళ్ళ రియాక్షన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ డాక్టర్, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు జుట్టు ఊడిపోతుందని మీకు తెలుసు కదా. ఇందాక మీరు చాలా ఫిలాసఫీస్ చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ మాయా మాయా. ఇప్పుడు చివరికి ఏమైంది? ఫిలాసఫీ డాక్టర్కి పేషెంట్కి మధ్య వర్క్ అవుతుంది, కానీ నువ్వు నా ఫ్రెండ్, రైట్? యు కీప్ ద కార్, రేపు కలుద్దాం. ఓకే.
థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఈవినింగ్. యు టేక్ కేర్. మర్చిపోయారు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఓకే దెన్ గుడ్ నైట్. వచ్చి కూర్చోవడానికి ఇక్కడ చాలా చిందరవందరగా ఉంది. ఎందుకు ఇలా ఉంది? క్లీన్ చేయడానికి మూడ్ లేదు. ఈరోజు చేద్దాం రేపు చేద్దామని అలాగే ఉండిపోయింది. అలా అయితే ఇప్పుడే సర్దిద్దాం. అయ్యో వద్దు డాక్టర్. డాక్టర్ అక్క ఎవరినైనా క్లీనర్ పంపిస్తానని. దీనికి ఎందుకు ఒక క్లీనర్? అయ్యయ్యో క్యాచ్. దాంతో మీరేం చేయబోతున్నారు? ఇటు ఇవ్వండి, నేను చేస్తాను. ఆ బాక్స్ లో సామాన్లన్నీ పక్కన పెట్టేవా. ఓకే. డాక్టర్. యా కమ్ ఇన్. క్లీన్ చేస్తానని చెప్పింది ఈ రూమ్ మాత్రమే. ఇంత పెద్ద రూమ్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఒక్కదానే రూమ్లో ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. నేను అంతలా ఆలోచించలేదు. ఇక్కడి నుంచి కనబడుతున్న వ్యూ చూసి ఇల్లు తీసుకోవడానికి కొంచెం తొందరపడ్డాను. నిజం చెప్పాలంటే ఈ ఫ్లాట్లో ఉన్న ఖాళీ స్థలమే ఒంటరిగా ఉండడం అనేది ఎంత నరకంగా ఉంటుందో తెలిసింది. మరి ఎవరికైనా పోర్షన్ రెంట్కి ఇచ్చవచ్చు కదా. ఎవరైనా కరెక్ట్ అయిన వాళ్ళు దొరకకపోతే అదొక ప్రాబ్లం కదా. మీరెక్కడుంటున్నారు? నేనిక్కడ యాక్చువల్లీ ఒక ఫ్లాట్ కోసం వెతుకుతున్నాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో అడ్జస్ట్ అవుతున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. తెలిసిన ఒక మంచి బ్యాచులర్ అబ్బాయి నాతో కలిసి ఉండడం అనేది నాకు అబ్జెక్షన్ లేదు. హే, నీకది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. అంతేకాకుండా డాక్టర్ అక్కకి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. నా మీద అంత మంచి అభిప్రాయం లేదు. డాక్టర్ అక్కకి తెలియద్దు అంటే నువ్వు చెప్పొద్దు. నాకు కొన్ని రోజులు హెల్ప్ చేస్తే చాలు. నాకు నచ్చిన ఫ్లాట్ దొరికితే నేను వెళ్ళిపోతాను మాయా. దీనికి రెంట్ ఎంత ఉంటుంది? దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అయితే నేను రేపే వస్తాను. ఓకే బాయ్. మాయా, కొన్ని వాటర్ ఇస్తావా? కమింగ్. ఇంకా ఆర్లేదు.
వన్ మినిట్. నేను వేరు వాళ్ళ వాళ్ళతో లేబర్ క్యాంపస్లోనే ఉండేవాడిని. వాళ్ళు నా కోసం చాలా కష్టపడుతున్నారు. మాయా చెప్పిన తర్వాత నేను, నీకు మ్యారేజ్ అయిన విషయం తనకు తెలుసా? తెలీదు. ఎందుకు చెప్పలేదు? తను నన్ను అడగలేదు. తనను మొదటిసారి చూసినప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు కూడా నీకు పెళ్ళి అవ్వలేదని ఆ అమ్మాయి అనుకుంటుంది కదా. మై గాడ్, తను నాకు ఒక మంచి ఫ్రెండ్, తన నా ఫ్రెండ్షిప్ కావాలనుకుంటుంది. అంతేనా? ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలుసుకోలేని అమాయకురాలిని కాదు నేను. నిజం చెప్పు, ఒకే రూమ్లో పడుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా? ఐ మీన్ ఫిజికల్? నో నో. సరే, ఈరోజే ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపో. నీ వైఫ్ రాజశ్రీ ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఒక ఫ్లాట్ తీసుకో, దానికి కావాల్సిన అమౌంట్ నేను ఇస్తాను. నేను చెప్పేది కొంచెమైనా అర్థమవుతుందా? ప్రస్తుతానికి నేను మాయాకి ఏదో ఒక అబద్ధం చెప్తాను. ఇప్పుడే కోలుకుంటున్న అమ్మాయిని హర్ట్ చేయకూడదు. ఇక ముందు అమ్మాయికి ఫోన్ చేయడం, కలవడం వద్దు. అర్థమైందా? కార్లకి స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది కదా. అయ్యయ్యో, వీసా దొరకడానికి టైం పడుతుంటే నాకన్నా టెన్షన్ పడ్డది మీ అమ్మే. అమ్మవారి గుడిలో పూజలు జరిపించిన తర్వాత రోజే మీరు ఫోన్ చేశారు, వీసా రెడీ అయింది, వెంటనే వచ్చేయమని. నారాయణ మావయ్య వాళ్ళ ఆవిడ కాకుండా నాకు దుబాయ్లో చాలా చుట్టాలున్నారు. నాన్న వాళ్ళ పెద్దమ్మ కూతురు, అమ్మ వాళ్ళ చెల్లెల కూతురు విమల, నాన్న వాళ్ళ మామ కూతురు పుష్పక్క, ఇలా చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు చూడ్డానికి వాళ్ళు కూడా వస్తారు. విమలక్కకి సొంతంగా కారు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి. నన్ను డ్రైవింగ్ నేర్చుకోమని విమలక్క నాతో చెప్పారు. నేను ఊళ్ళో సైకిల్ బాగా తొక్కుతాను, సైకిల్ తొక్కడం వస్తే కార్ డ్రైవింగ్ ఈజీయే కదా. అవును, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే సైకిల్ బ్యాలెన్స్ మాత్రం సరిపోతుంది. మా చెట్లో పనసుకాయ. ఓ, దాంట్లో ఏమున్నాయి? ఏమండి, ఇవన్నీ మనకు కాదు, అవన్నీ ఉమ్మక్కకి, విమల పిన్నికి, పుష్పక్కకి, వీళ్ళందరికీ ఇచ్చినవే ఇవి. ఓ, ఏంటి డాక్టర్ అరుణ్ అంత షాక్గా చూస్తున్నారు? ఉమ్మడి కుటుంబంలో అమ్మాయి మీకు భార్యగా దొరికింది. రండి రండి. మావయ్య. అమ్మా. అందరూ వచ్చారు. రాజశ్రీ చూడమ్మా. ఎలా ఉన్నావు? క్లబ్ లో ఫంక్షన్ అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాం. ఊరి నుంచి తీసుకొచ్చిన వస్తువులన్నీ తీసుకుపోదాం. అప్పుడే పండిన పనసకాయ, తత్తిమా వస్తువులన్నీ తనతో ఇచ్చి పంపిస్తున్నట్లు మాకు ఫోన్ చేసి చెప్పాడు. పుష్పక్కకి మా అమ్మ 3 కిలోల ఉప్పు చేపలు పంపించి. అయితే పెట్టెలతో పాటు తీసుకెళ్దాం, ఇంటికేలాగా చూసుకుందాంలే. అప్పుడైతే టైం వేస్ట్ చేయకూడదు. ఏమండి, ఈ డబ్బా తీసుకోండి. అయ్యయ్యో, నా వల్ల అవ్వదు, నడువు నొప్పి. ఇంకొకసారి వస్తాంలేండి, ఇప్పుడైతే వెళ్తున్నాం. సరే అరుణ్. జాగ్రత్త అండి, పడిపోతుంది, తొందరగా వెళ్ళండి బయటికి. అందరు రండి, లేట్ అయిపోతుంది. కొంచెం మోడర్న్ గా తయారు చేయాలి. నాతో పాటు పంపిస్తే చాలు, మిగిలిందంతా నేనే చూసుకుంటాను.
అరుణ్. చూడండి డాక్టర్, ముందులా కాదు, డబ్బులన్నీ కాస్త జాగ్రత్త చేసుకోవాలి. అందుకని మా దగ్గర పిసినారతనం చేయక డాక్టర్. నారాయణ మేనేజర్, మీరు నన్నే కాదు ఆ అమ్మాయిని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని కూడా మోసం చేశారు. కారు బయటికి తీశారంటే ఫస్ట్ రౌండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఒక మసీదు ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర చెప్పింది అక్కడికి వెళ్ళి చెప్పండి. అదేనండి, రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోమంటారు, అదేనండి. రైట్ అయినా పర్లేదు, అది అక్కడే ఉంటుంది. అల్లుడు గారికి రూట్ గురించి కొట్టిన పిండి ఇక్కడ అంతా తెలుసు. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. అందరూ ఇక్కడే ఉన్నారు, ఊరిని వదిలేసిన ఫీలింగే లేదు నాకు. అందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. అంత ప్రేమ ఉంది గనకే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వస్తున్న నీతో ఇంత పెద్ద బాక్స్ ను పంపించారు. పనసకాయ, అనసకాయ, రేగిపళ్ళు, కొబ్బరి ఉండలు. సొంత వాళ్ళు పంపిస్తున్నప్పుడు మనం ఎలా వద్దంటామండి. ఇట్స్ ఓకే, పడుకో, ఏముందిరా ఇంకా. డాక్టర్, ఇంకా చాలు, నాకు పోయే సమయం వచ్చింది, ఇంకా నేను పోతాను. బాగా నిద్రపోండి, మీకు ఖచ్చితంగా నయం అవుతుంది. హలో, ఏమండి, నేను ఇప్పుడు ఇంట్లో లేను. విమలక్క, ఉమాక్క ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. నేను ఈరోజు ఫుడ్ బయటనే తింటాను. ఈరోజు మీరు కూడా బయటనే తినండి. ఏమండి, ఐ మిస్ యూ. I will actually going down. Okay. I think your guys are... I'll come later. It's okay. Arun? Hi, Akka. Rajasri, ela undi? She is fine. Oh. ఒక రోజు దాన్ని తీసుకుని ఇంటికి రా. వస్తాను. హలో. యా, ఒక్క నిమిషం. బ్యాంక్ నుంచి డాక్టర్. హలో, దిస్ ఇస్ పూజ సిండే ఫ్రమ్ సిస్ ఓరియంటల్ బ్యాంక్. డాక్టర్, మీరెందుకు నా ఫోన్ తీయడం లేదు? నో, దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ టు రిమైండ్ యువర్ పేమెంట్ డెడ్ లైన్. ఎందుకేం మాట్లాడడం లేదు? నారాయణ్ సార్ చెప్పారు మీకు పెళ్ళి అయిపోయిందని. కట్నం ఎక్కువగానే దొరుకుంటుంది. నువ్వు నోరు మూస్తావా? చాలా ట్రెండింగ్ గా ఉంటుంది. ఇది కాస్ట్లీ అయినా కానీ నీకు చాలా బాగుంది. ఇదిగో, ఇది కూడా తీసుకో. ఓకే, నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఏది? ఇది ఇక్కడే ఉంది. అలా అయితే వెళ్ళి చేంజ్ చేసుకురా, అక్కడికి వెళ్ళి బిల్లు కడితే సరిపోతుంది. క్యాష్ ఆర్ కార్డ్? కార్డ్ ప్లీజ్. ఈ కార్డు వర్క్ చేయట్లేదు మేడం.
నువ్వు బాధపడకు, ఇవన్నీ పక్కన పెట్టమని చెప్పు. సాయంత్రం అరుణ్ణి తీసుకొచ్చి తీసుకెళ్ళిపోదాం. సారీ, అవి కొంచెం పక్కకు పెట్టండి, సాయంత్రం వచ్చి తీసుకుంటాం. నువ్వు రామ్మా. షాపింగ్కి వెళ్ళి ఉట్టి చేతులతో తిరిగొచ్చావు? ఎక్కడా మీ చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు కొనిచ్చిందంతా ఎక్కడా? నాకు మొగుడున్నప్పుడు వాళ్ళందరూ నాకెందుకు కొనియాలి? వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్ అయ్యాను! ఒక్క రూపాయి కూడలేదు ఈ కార్డులో. చీ! ఎవరిని అడిగి తీసావు? దాంట్లో మనీ ఉంటాయని అనుకున్నాను. కార్డ్ యూజ్ చేసేటప్పుడు నన్ను అడిగావు? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఊరు నుంచి నువ్వు వచ్చావా? అది నిన్ను పిలిచిన వరకైనా సరే కనీసం గుర్తుండక్కర్లేదా? ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఐఎమ్ సారీ. నీ మీద కోపం తలా వచ్చేసాను, ఏమి అనుకోకు. పర్వాలేదండి, వాళ్ళ ముందు నేను అవమానపడ్డానని నేను మిమ్మల్ని కోప్పడ్డాను, సారీ. ఇట్స్ ఓకే, నేను రావడం కాస్త లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో. హలో ప్రవీణ్, అరే నాకు కొంచెం క్యాష్ కావాలరా, నువ్వు ఏమైనా అరేంజ్ చేయగలుగుతావా? రే, నేను ఇప్పుడు అబుదాబీలో మామయ్యకి హార్ట్ అటాక్ రావడం వల్ల హాస్పిటల్కి వచ్చాను. నా దగ్గర ఉన్న క్యాష్ ఆయనకే ఇచ్చేసాను. సారీ రా. లోపలికి రా. మీ మామ ఏమైనా హిందీ వాడేంట్రా? క్యారీ ఆన్. కమ్ ఆన్. హలో డాక్టర్ భయ్య. సురేష్, చిన్న ప్రాబ్లం వచ్చి పడిందిరా. నాకు రావాల్సిన పేమెంట్ కాస్త డిలే అయింది, ఎక్కడైనా కొంచెం క్యాష్ని అరేంజ్ చేసి ఇవ్వగలవా? అందరికీ ప్రాబ్లమ్సే. నా 3 క్రెడిట్ కార్డులు మైనస్లో ఉన్నాయి. అది కాకుండా అమ్మ రోజు ఫోన్ చేస్తుంది డబ్బుల కోసం. ఏదో ఒకటి చేసి చేయరా, నాకు కొంచెం అర్జెంటుగా ఉందిరా. నీకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగటం బెస్ట్. అందరూ ఏదో ప్రాబ్లం అంటున్నారు. నీకు ఫ్రెండ్ ఉంది కదా మాయా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయి. నువ్వు చెప్పింది ఏంటంటే నాకు వాళ్ళని అడగటమే చాలా బెస్ట్ అనిపిస్తుంది డాక్టర్. నీ ఇంతకీ వాళ్ళని అడిగావా? లేదు. వాళ్ళు అయితే వాళ్ళని అడగండి భయ్యా, డబ్బులు అడిగితే ఇవ్వలేనప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? సరే. హే సర్ప్రైజ్, ప్లీజ్ కమ్. ఏంటిది ఫర్నిచర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది?
వస్తాయి. అంతవరకు ఇక్కడ కూర్చో. నేను ఈ ఫ్లాట్ని ఖాళీ చేయాలని డిసైడ్ అయ్యాను. ఏమైంది? అందమైన ఒక స్టూడియో ఫ్లాట్ దొరికింది, స్మాల్ అండ్ బ్యూటిఫుల్. అది నాతోటి చెప్పనే లేదు. సూపర్. ఆ రోజు ఎస్కేప్ అయిపోయావు, మళ్ళీ ఈరోజు తిరిగి వచ్చావు. నేను ఫోన్ చేశాను కానీ నువ్వే లిఫ్ట్ చేయలేదు. సామాన్లు తీసుకువెళ్ళటానికి సావిత్రికి ఇక్కడికి వచ్చింది. తన్ను అడిగితే నువ్వెక్కడో ట్రైనింగ్కి వెళ్ళావని చెప్పింది. యా, మెడిసిన్ ట్రైనింగ్ ఉండింది, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్, అందుకనే ఫోన్ తీయలేకపోయాను. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేనప్పుడు నన్ను మర్చిపోయేవేమో అనుకున్నాను. షేర్ చేసుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఇంత పెద్ద ఫ్లాట్ నాకు అక్కర్లేదనిపించింది. దుబాయ్ లాంటి సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం సేవ్ చేయాలనుకున్నాను. ఒక చిన్న ఫైనాన్షియల్ కంట్రోల్. బండి గమ్యానికి చేరుకోవాలంటే కావాల్సినంత పెట్రోల్ ఉండాలిగా. కొంచెం ప్యాక్ చేసుకోవడానికి హెల్ప్ చేయదు గానీ రా, రా త్వరగా రా. ఓ, నేను ఒక వంటని ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎస్పెషల్లీ చికెన్ సూప్. ఈసారి బలవటానికి నువ్వే దొరికావు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నువ్వు ప్యాకింగ్ మొదలుపెట్టు. దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉంటే మార్కెట్ రేట్ కంటే 8% నేను మీకు ఎక్కువ ఇస్తాను, ఏమంటారు? నిజం చెప్పాలంటే నా ఈ రెండో జీవితానికి నేను ఇద్దరికి రుణపడి ఉన్నాను. ఒకటి సావిత్రక్క, రెండు నువ్వు. అదేంటి? ఓకే, రెండోసారి అటాక్ అయినప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానిలోంచి బయటపడింది మీ ఇద్దరూ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే. నా జీవితంలో మర్చిపోలేని కొన్ని రోజులు ఇవి. నేను బ్రతుకున్నంతకాలం ఈ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను. ఎక్స్పెరిమెంట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఈ ఫ్లాట్లో లాస్ట్ నైట్ నాకు ఇదే. రేపు నేను వెళ్ళిపోతాను. ఓకే. వచ్చినందుకు థ్యాంక్స్. Thank you.
ఇంకంతా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఊరికి టెన్షన్ పడద్దు భయ్యా. ఆ నెక్లెస్ పెట్టులో పెట్టుకుంటే ఆ అమ్మాయికి ఏంటి ప్రయోజనం? అది నీకు అర్జెంట్ అని తాకట్టు పెడితే నీ లోన్ క్లియర్ అవుతుంది. ఈ లోన్ క్లియర్ అయితే నెక్స్ట్ వీక్ బ్యాంకులో కొత్త లోన్ తీసుకోవచ్చు. ఆ డబ్బులు తీసుకొచ్చి తాకట్టు ఇచ్చిన అతనికి ఇచ్చి ఒరిజినల్ నెక్లెస్ తెచ్చేసుకుందాం. ఇలా చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది జస్ట్ 1 వీక్ వరకే. నో, ఐ డోంట్ థింక్ సో. అరుణ్, ఏమండి బోర్ కొట్టిందా? రా, రెండే తీసుకున్నాను, మిగిలినన్నీ ఇచ్చేసాను. మీ డబ్బు ఎందుకు వేస్ట్ అని. లక్ష్మి, లక్ష్మి, నీ రూరల్ పోస్టింగ్ అయిపోయిందా? లక్ష్మి, నన్ను వదిలేయండి సార్. హలో, నేనే అమ్మను మాట్లాడుతున్నాను. నువ్వు డబ్బులు పంపకపోయినా పర్లేదే, ఇలా ఫోన్ చేసి మాట్లాడకపోతే నేనేమైపోతానే. పెళ్లి చేయాల్సిన వయసులో పరాయి దేశం పంపించి డబ్బులు సంపాదించమని చెప్పిన పాపిష్టి దాన్ని. నువ్వెంత కష్టపడుతున్నావో ఎంత బాధపడుతున్నావో ఈ అమ్మకు మాత్రమే తెలుసే. ఏంటి, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, వారానికి ఒక్కసారన్నా ఫోన్ చేయమ్మా. అమ్మా, నీ తర్వాత మాట్లాడతాను. సరేనమ్మా. It is drastically advanced. There is no other option. Just put her on morphine. Thank you very much for your time. Accept the reality. Yes, doctor. Hi, Arun. Hi. You mean the... మాయాని మళ్ళీ అడ్మిట్ చేశారు. సడన్గా ఇష్యూ అయింది, చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళింది. ఇదివరకు ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతూ ఉండేది, నిన్న ఏదో మెంటల్ షాక్ తిన్నట్లుంది, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. తన పెయిన్ రిలీఫ్ అవ్వాలంటే వెంటిలేటర్ తీయడం ఒకటే ఆప్షన్. It's okay.
చాలా నొప్పిగా ఉందా? ఈ ఇంజెక్షన్ ఇస్తే నొప్పి తగ్గుతుంది, చేయనా? కాదు సురేష్ భయ్యా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. తప్పననిపిస్తే ఏం చేయలేము. ఇప్పుడు చావు బతుకులో ఉన్న అమ్మాయి దగ్గర ఎలాంటి పని నేను చేయలేకపోతున్నాను సురేష్. ఇదిగో చూడు, నీ చేత నేను తప్పు చేస్తాను అనుకోవద్దు. నేను నీకు ఫ్రెండ్నే. ఇప్పుడు నువ్వు ఇది చేయలేదంటే మిగిలింది నీకు చేయలే. అంతా సెట్ అయిన తర్వాత కావాలంటే నువ్వు ఆమెకు సారీ చెప్పేసేయి. నీ ప్రాబ్లంను అర్థం చేసుకుని తనే నేను క్షమిస్తుంది భయ్యా. ఇదిగో నువ్వు తీసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే మ్యామ్. నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు. నర్స్ ఇప్పుడే వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది. పడుకోవాలని నాకు అనిపించట్లేదు. నాకు ఇంకొక డోస్ ఇవ్వండి డాక్టర్. అయ్యో, అలా నేను చేయకూడదు. ఈరోజైనా నేను పడుకోవాలి. హలో, ఎస్ ఐఎమ్ కమింగ్. Thank you.
డాక్టర్ కూర్చోరా. సారీ, నీకు మ్యారేజ్ అయిన విషయం నాకు తెలియదు. నీకు మ్యారేజ్ అయిన విషయం నాకు చెప్పలేదు కదా. నేను తెలియకుండా నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మీ జీవితంలోకి వచ్చినందుకు నన్ను క్షమించండి. మీ వైఫ్ Dubai Emirates Hospital. This is Dr. Rajan from Oncology Department. Yes, doctor. Hi. Hi. I'm not feeling well, so Ninu is rakapochu. Kindly inform the HR department. Okay, doctor. I will do that. Okay. Okay. Thank you. Rajashree. Rajashree. నిజం చెప్పాలంటే నా బర్త్డే అతనికి గుర్తుంటుందని అనుకోనేలేదు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొని ఆయన నా కోసం దాచి ఉంచారు. చూడటానికి అది చాలా కాస్ట్లీ దానిలాగా ఉంది. దీని వాల్యూ ఏంటో మనం ఇప్పుడే తెలుసుకుందాంలేండి. మా యానివర్సరీకి ఆయన ఒక నెక్లెస్ తెచ్చారు. ఆ రోజు నేను తనలాగే వేసుకుని తిరిగాను. ఆ తర్వాత తెలిసింది నకిలీ నెక్లెస్ అని. మా షాప్లో డైమండ్ స్పెషలిస్ట్, నెక్లెస్ ఇవ్వండి. ఏమైంది సార్? వీళ్ళకు డౌట్ ఉంది, ఇది ఒరిజినల్ నెక్లెసా కాదా అని. మీరు చెక్ చేశారా? చెక్ చేశాను సార్. ఇది ఒరిజినల్ డైమండ్ నెక్లెస్. ఇందులో మన లండన్ షోరూమ్ ట్రేడ్ మార్క్ ఉంది సార్. ఎలా ఇవి చాలా కాస్ట్లీ, మన దగ్గర తక్కువ దొరుకుతాయి. ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఈ రోజు వాల్యూ 170 లక్షలు ఉంటుంది. అది ఎందుకంటే ఈ నెక్లెస్లో ప్యూర్ అయిన ఎక్స్పెన్సివ్ అయిన డైమండ్స్ మాత్రమే యూజ్ చేశారు. మీరు మీ సందేహాన్ని వదిలేసి మీరు ఇక సంతోషంగా ఉండండి. రండి,
వచ్చి కూర్చోండి, ఆయన లేచారో లేదో చూస్తాను. థ్యాంక్ యూ అండి, ఇంత కాస్ట్లీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఇది నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూసారు కదా, అది నేను కనిపెట్టేశాను. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు, జ్వరం. వాళ్ళందరూ హాల్లో కూర్చున్నారు. ఉమా అక్క, పుష్పక్క, విమలక్క అందరూ బయట కూర్చున్నారు. రాజశ్రీ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వచ్చారు? అది ఇండియన్ అసోసియేషన్ ఫంక్షన్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేది నేనే. మంత్రి గారు, పెద్ద పెద్ద విఐపీస్ అందరూ వస్తారు. దాని గురించి మాట్లాడడానికి వీళ్ళు వచ్చారు. మీ కోపిక లేకపోతే పడుకోండి, నేను వాళ్ళని ఇక్కడికి పిలుస్తాను. అక్క, ఆయనకి జ్వరంగా ఉంది, అందరూ ఇక్కడికే రండి. ఆహా, ఇది చాలా విడ్డూరం. డాక్టర్ గారికే జ్వరమా? డాక్టర్లకు కూడా జ్వరం వస్తుందా? చూడు అరుణ్, మ్యారేజ్ అయింది కదా అని ఇంట్లోనే ఉంచుకుంటానంటే అసలు మేము ఒప్పుకోం. ఇండియన్ అసోసియేషన్ యాన్యువల్ ఫంక్షన్ కి స్టేజ్ దొరకడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళ నారాయణ మామ చెప్పడం వల్లే అది వచ్చింది. మేకప్, కాస్ట్యూమ్స్, అంతేకాకుండా తన ఖర్చులు ఇవన్నీ కలిపి 25,000 దర్హమ్స్ వరకు మేము బడ్జెట్ వేసుకున్నాం. ప్రోగ్రాంకి వచ్చిన పబ్లిసిటీ చూస్తుంటే ఇదొక పెద్ద అమౌంటే కాదు. ఇదంతా క్లిక్ అయిందంటే మేమందరం కలిసి పార్ట్నర్షిప్ లో ఒక డాన్స్ స్కూల్ పెడతాం. మీరు చూస్తూ ఉండండి, వాళ్ళాయనే డాక్టర్ అరుణ్ కుమార్ అని చెప్పుకుంటూ ఉంటారు. అది మీకే గౌరవం. తర్వాత రిహార్సల్ చేయడానికి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా చేతిలో డబ్బులుండాలి. బ్యాంకులో క్రెడిట్ కార్డ్ కి డబ్బులు కట్టడానికి కారణం చెప్పినట్టు తప్పించుకోవడానికి వీల్లేదు. వీళ్ళెవరు ఇక్కడ కనపడకూడదు. గెట్ అవుట్. లోకంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఇలాంటి దాన్ని నా కంటగొట్టారు. మా అమ్మ అనాలి. హాయ్ డాక్టర్. వేరే కలవడానికి వచ్చాను. నమస్తే డాక్టర్. ఏమైంది నీ బండి? ఎక్కడా రిపేర్ అయిందా? బండికి ఏం కాలేదన్నా, నాకే డ్యామేజ్ అయింది. ఇంజిను, గేర్ బాక్స్ అంతా డ్యామేజ్ అయింది. వేరు అన్న, నీకు డ్యూటీ అయిన తర్వాత ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. నేను ఈరోజు నీతో పాటు క్యాంప్కి వస్తాను. అందరినీ కలిసి చాలా రోజులైంది. సరే వెళ్దాం. ఈరోజు చంద్ర అన్న ఇల్లు గృహప్రవేశం ఊర్లో, అందుకని పార్టీ ఇస్తున్నాడు. కొంచెం మందు పార్టీ ఉంటుంది, పర్లేదా? ప్రాబ్లం ఏంది? అరుణ్, అరుణ్ ఏమైందిరా? అరుణ్, మీరెవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు. మీ అందరూ కష్టపడి పనిచేసినప్పుడు నేను జాలీగా తిరుగుతుండేవాడిని. ఒక డాక్టర్ అంటే ఎవరు? దేవుడితో సమానం కాదు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేని రాక్షసుని. చేసిన అప్పులు తీసుకోవడానికి దొంగతనం చేశాను, కావాలంటే హత్య కూడా చేస్తాను. అంత దుర్మార్గుడు అయిపోయాను. సారీ వేనన్నా, నిన్న నేను చాలా ఎక్కువగా తాగేశాను. అదేం కాదులేరా, ఇన్ని ప్రాబ్లమ్స్ మనసులో పెట్టుకొని బాధపడుతున్నప్పుడు నాతో ఒక మాట చెప్పచ్చు కదరా? నిన్న మనకు పార్టీ ఇచ్చిన చంద్రన్న 27 సంవత్సరాలు ఇక్కడే ఉండి కష్టపడ్డాడు. ఆయన కష్టంతో ఒక చిన్న ఇల్లు మాత్రమే కట్టుకోగలిగాడు. నేను ఇక్కడికి వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. మోసం చేసేవాళ్ళు అప్పటి నుంచే దుబాయ్లో ఉన్నారు. ఊర్లో నెలొచ్చేసరికి నా జీతం కోసం ఎదురు చూసే నా వాళ్ళ మొహం గుర్తుకొచ్చినప్పుడు మనసులో బాధపడుతూ పనిచేశాను. నేను దుబాయ్ రావడానికి నాకు డబ్బులు ఇచ్చి సహాయం చేసింది
మీ అమ్మగారు సుశీల టీచరే. నేను ఇక్కడ ఉండగా నువ్వు ఇలా కష్టపడ్డం నేను అసలు చూడలేను. అయ్యో వేనన్నా, నా ప్రాబ్లమ్స్ని మీరు తీర్చలేరు. బ్యాంకులో ఉండే అప్పునంతా తీర్చేసి నేను నీకు షాక్ ఇవ్వలేను. ఒక చిన్న ప్రయత్నం ఏదో జరుగుతుందని. అవ్వలేదంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇంకా 18 నెలలు పడుతుంది. తీసుకున్న అప్పు తిరిగి కట్టకుండా పోతే బ్యాంక్ వాళ్ళు జైల్లో పెట్టుకుంటూ వదలరు. ఫుల్ లోన్ అమౌంట్లో 40% మాత్రం డిస్కౌంట్ ఇచ్చారు గ్లోబల్ రీసెర్చ్ వల్ల, దయ వల్ల. కట్టాల్సిన మొత్తాన్ని 18 నెలలు ఇన్స్టాల్మెంట్గా కట్టేస్తే సరిపోతుంది. అందులో మొదటి నెల పేమెంట్ నేను కట్టేశాను. ఇదిగో రిసిప్ట్. ఇక మీదటనైనా కొంచెం సంతోషంగా ఉండొచ్చు. ఇదెలా? నేను జీవితంలో కష్టపడి కొంచెం కొంచెం దాచుకున్న డబ్బుల్లో నీ 18 నెలల ఈఎంఐలో ఒక్క ఈఎంఐ మాత్రం కట్టగలిగాను. కానీ తర్వాత నెల నుంచి నీ ఈఎంఐలు నువ్వే కట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు నిన్న? హాస్పిటల్లో కొంచెం ఎమర్జెన్సీ ఉంది. సారీ, నేనున్న కోపనంతా నీ మీద చూపించాను. ఒక టీ తీసుకురా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నేను వెళ్ళి వచ్చేలోపు నువ్వు రెడీగా ఉండాలి. ఇద్దరం బయటికి వెళ్దాం. టీ తీసుకొస్తాను. ఏం కావాలి? అయితే డోర్ వేయండి. అరుణ్, నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పారు నాకు. ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే. నువ్వు ఇక్కడ లేని టైంలో అసలు ఇక్కడ ఏమేం జరిగాయో తెలుసా? మాయాకి డోస్ ఓవర్ అయ్యి క్రిటికల్ అయింది. ఆ లక్ష్మయ్య అప్పుడు డ్యూటీలో ఉంది, తనే సరిగా చూసుకోలేదు, అందుకే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసింది. ఇప్పుడు మాయా ఎక్కడ? తను వెళ్ళిపోయింది. ఓవర్డోస్ కాంప్లికేషన్ నుంచి తను జస్ట్ తప్పించుకుంది, కానీ నిన్నే తను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. నేను ఎంత చెప్పినా కూడా తను అసలు నా మాట వినలేదు. ఇంకా హాస్పిటల్లో ఉండి నా జీవితాన్ని నాశనం చేసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. చెప్తే నువ్వు నమ్మవరుణ్, తను వెళ్ళిపోయేటప్పుడు నిన్నటి వరకు అనారోగ్యంతో ఉన్న అమ్మాయి అయిన తను అని అనిపిస్తుంది. దీపం వెలిగిస్తే వచ్చే కాంతిలాగా తన మొహంలో అంత వెలుగును నేను చూశాను. నాకు రౌండ్స్కి టైం అవుతుంది, నువ్వు కూడా జాయిన్ అవుతావా? లేదు, రేపు వస్తాను. ఒక విషయం మర్చిపోయాను,
మాయా నీకు ఇమ్మని చెప్పి ఓ కవర్ ఇచ్చింది. తనిది మీ ఆవిడకిమ్మని స్పెసిఫిక్గా చెప్పింది. ఇక వెళ్ళనా, టైం అయింది. లక్ష్మి, నాకు తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టుంటే అవేవి మనసులో పెట్టుకోకు. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి. మాయాకి ఓవర్డోస్ ఇచ్చినందుకు నువ్వు వెళ్తున్నట్టయితే నువ్వు వెళ్ళొద్దు. అది ఇచ్చింది నేను. హాస్పిటల్ అది నేనే చెప్తాను. ఊరికి వెళ్ళాలని నేను ఎప్పుడో అనుకున్నాను. దానికి ఇది కారణమైంది, అంతే. వెళ్ళాలి కదా? ఎస్. నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను టాక్సీలో వెళ్తాను. లక్ష్మి, నన్ను అర్థం చేసుకో లక్ష్మి. నీ మీద నాకు కోపము లేదు, ప్రేమ ఎప్పటికీ తగ్గదు.
హలో. ఏంటిది నా బ్యాగ్లో పెట్టారు? చేతికిస్తే తీసుకోవని తెలుసు, అందుకనే బ్యాగ్లో పెట్టాను. ఒక పెద్ద లక్ష్యం కోసమే మీ అమ్మ నేను ఇక్కడికి పంపించింది. నువ్వు ఉట్టి చేతులు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఆ నెక్లెస్ చాలా కాస్ట్లీ. మీ ఊర్లో ఉన్న పేదవాళ్ళందరి కోసం మీ అమ్మ కళ్ళల్ని నెరవేర్చడానికి కావాల్సిన మనీ కూడా అది అమ్మతే వచ్చేస్తుంది. ఆ పుణ్యం ఏమి నాకొద్దు, అది నాకు ఇచ్చిన వరకు దక్కితే చాలు. హాయ్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? ఆ ష్యూర్. జీవితంలో విరక్తి చెంది ఇక్కడికి వచ్చారా? మీకు జీవితం గురించి విరక్తి అయిందా? నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా. చాలా బాగుంది. అవును, ఈ నెక్లెసే కదండి. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ నెక్లెస్ ఒక్కటే కదా? అవును. నాకన్నా ఎక్కువ కదా? అదేంటి మీరు అలా అడిగారు? నువ్వెప్పుడైనా సరే ఈ నెక్లెస్ని అర్థం చేసుకున్నట్టు ఎన్నిసే చెరికియా.